दो चमो चे सिंह ने
प्रतिले कदा मोफी वाला शाप भरम मोफी वाला शाप भरम महापक्षमासु प्रभो दिव्य क्षमा भासु शिववधु महापक्षमा पाप मुझे सिगरी चिति मरण शाप मेगा नेना चिंचिनि पाप मुझे सिगरी चिति मरण शाप मेगा नेना चिंचिनि कापरी वैनन ब्रोति तिरी कापरी वैनन ब्रोति तिरी मासुलेहु सिंधुवनु महापक्षमा येसु प्रभो दिव्य क्षमा मासुलेहु सिंधुवनु महापक्षमा ఈ ప్రేమాందదయ స్వామీ నామదికి ఎందుకో నాపై ఈ ప్రేమాందదయ స్వామీ నామదికి అందులకే భయముందికి అందులకే భయముందికి యేసు ప్రభో దివ్య క్షమ భాసులేహు సిలువను పాప క్షమ మీ మరణపు వేదన కృధ కాదు నామదిని వేదనలో మునిగే మీ మరణపు వేదన కృధ కాదు నామదిని క్షేమము కలిగెను హృదయములో భాసులేహు సిలువను పాప క్షమా యేసు ప్రభో దివ్య క్షమా భాసులేహు సిలువను పాప క్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది మొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది మొసగెడు నా ప్రభుడవని నమ్మిని పాదమును నమ్మిని పాదమును భాసులేహు సిలువను పాప క్షమా యేసు ప్రభో దివ్య క్షమా భాసులేహు సిలువను పాప క్షమా సిలువలో నాకే కట్టిన పాట పాడుతాను ప్రభు యే
Samapuchunannu tanriko. Nisugatavu. Sandhi chesi chechunu. Kesuratavu. Sandhi chesi chechunu. Kesuratavu. Yesuratavu. Prabhu Yesuratavu. Yesuratavu. Prabhu Yesuratavu. Aikya parachuna tandriko. Yesuratavu. Aikya parachuna tandriko. Yesuratavu. Sivanuna kai kachi. Yesuratavu. Samadana parachuna. Yesuratavu. Samadana parachuna. Yesuratavu. Samasyalam nikichunu. Yesuratavu. Samasyalam nikichunu. Yesuratavu. Yesuratavu. Prabhu Yesuratavu. Yesuratavu. Prabhu Yesuratavu. Sampurna shanti nichunu. Yesuratavu. Sampurna shanti nichunu. Yesuratavu. Sivanu nakai pachi. Yesuratavu. Niti mandulu gachi. Yesuratavu. Niti mandulu gachi. Yesuratavu. Tumi tinanta papunu. Yesuratavu. Tumi tinanta papunu. Yesuratavu. Yesuratavu. Prabhu Yesuratavu. Yesuratavu. Prabhu Yesuratavu. Nibandana nilukunu ratavu. Yesuratavu. Nibandana nilukunu ratavu. Yesuratavu. Sivanu nakai kachi. Yesuratavu.
యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము శక్తి బలము నీచును యేసు రక్తము శక్తి బలము సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగిరేయు సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగిరేయు పరువలెను శిలావలెను పరువలెను శిలావలెను సీతాపడిన భక్తుల జ్యోతి సీతాపడిన భక్తుల జ్యోతి సిలువ చెంత చెరిన నాడు కలుషములను కొండవంతి వందవంతి మందిరయ్యా కొండవంతి
Sarveshwara
మనందరం ఇచ్చినట్లయితే కేతులు నెరవేరుస్తున్నాం. ఇతర ప్రజల కోసం ధ్యానించుకుందామండి. దయచేసి అందరు గట్టిగా చదవాలని కోరుకుంటున్నాం. యెహోవా నీ దిక్కు నాకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందురు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. నా బాల్య పాపమును నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చెప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. యెహోవా నా పాపము బహుఘోరమైనది.
నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకుందురు. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కటిలో నుండి నన్ను విడిపింపుము. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషిస్తున్నారు. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించిన గాక. ఆక్రోశం అందరికి చెప్తున్నామండి. దేవ వారి బాధలన్నిటిలో నుండి ఇస్రాయేలును విమోచింపును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను ఒక సమయం కాబట్టి ఒక భాగం ముగిద్దాం. ముందుకు చూసినట్లయితే మనందరూ అడుగుదాం ఇప్పుడే దేవా ఈరోజు నాతో మాట్లాడారు. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వలోకమైన దేవుడా, మీకు ఎలా దృష్టించున్నాయన ఎక్కడ ముగ్గురు తోడి ఉన్నారో ఆ మధ్యలో నీ ఉంటామని సెలవిచ్చిన దేవుడా, మీకు వేలాది సూచించున్నాయన. మా రక్షణకర్త, మా ఆదరణకర్త, మా పోషణకర్త, మా శైలి, మా దుర్గం, మా ఆశ్రయదుర్గం, మమ్మల్ని కాపాడి దేవుడా మీకు ఉండాలని నాయన. నాయన నేను మీద సజీవులకు మేము బ్రతికున్నామంటే కేవలం మా పేరు చూపిస్తున్న ప్రేమ, దయ, చాలి, కరుణ బట్టి ఇలా ఉన్నాం నాయన. నాయన మీ సన్నిధికి వచ్చాం నాయన, జీవ ఆహారం మాకు దయచేయను, మాకు అనుగ్రహించను నాయన. మీ వాక్యంతో మమ్మల్ని మాట్లాడినాయన, మీ వాక్యం, మీ వాక్యం మమ్మల్ని బ్రతికించున్నది, ఆపదలో మమ్మల్ని విడిచి దయచేసి మాట్లాడినది నాయన. నాయన మరి నాతో సూటిగా మాట్లాడినాయన, మాలో ఏం తప్పులు అంటే ఆ తప్పుల్ని క్షమించండి నాయన. నాయన మీ కృప చేత మమ్మల్ని రక్షించండి నాయన. మరి రాబోయే ప్రశ్నలు క్షేమంగా వచ్చినట్టు సహాయం చేయండి నాయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించినాను ఏ సత్య పరిశుద్ధ నామలు అడిగడుగులు చిన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు స్పెషల్ డే ఏంటండి? వెనబాట్ల టీచర్స్ డే కదా. అయితే నేను మామూలుగా ఈ వాక్యం ధ్యానిస్తుంటే కరెక్ట్ టీచర్స్ సంబంధించి వాక్యం వచ్చింది కరెక్ట్గా. మీరు చూడండి ఇక్కడ దావీదు ఆ యొక్క ప్రభుని ఎలా భావిస్తున్నాడు. చాలామంది దేవుణ్ణి కొంతమంది ఎలా పిలుస్తారంటే నా తండ్రి, లేకపోతే నా రక్షణకర్త, నా పోషణకర్త, లేకపోతే నా స్నేహితుడా, స్నేహితుడు నా ప్రాణప్రియ పాపార్థం కదండి, స్నేహితుడా, లేకపోతే నా మమ్మీ, నా అమ్మ, తండ్రి, అలా ఎన్నో చెప్పుకుంటాం. కానీ ఈ వచనంలో దావీదు దేవుణ్ణి ఎలా భావిస్తున్నాడంటే ఒక గురువుగా భావిస్తున్నాడు. దేవుడు జాగ్రత్త చాలా చాలా జాగ్రత్త గమనిస్తుంది. ఇక్కడ శిష్యుడు ఎవరంటే దావీదు, గురువు అంటే టీచర్ ఎవరంటే యెహోవా దేవుడు. ఈ యొక్క యెహోవా దేవుడి దగ్గర దావీదు ఏవన్నీ అడుగుతున్నాడు, తనకి ఏం కోల్పోయాడు, ఏం కాలాన్ని హృదయపూర్వకంగా అడుగుతున్నాడని ఇక్కడ మనకు నేర్చుకోబోతున్నాం. చాలాసార్లు మనం నేర్చుకోవడానికి మనం కొద్దిగా బ్యాక్వర్డ్ అయిపోతాం. ఎవరిని ఏమి నేర్చుకోమంటే ఏం నేర్చుకుంటాం అండి, ఈ వయసులో ఏమి నేర్చుకుంటాం అని అంటాం. అంటే నేర్చుకున్న వయసు గుర్తొచ్చేస్తుంది, ఇంకా చిన్నపిల్లమా, ఇంకా పెద్దోళ్ళు అయితే అని. కానీ దేవుడి వాక్యం దగ్గర వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరు సమానమే, అందరు నేర్చుకోవాల్సింది. ఇంకా ఈవెన్ మా డాడ్ నా పాషగతో చెప్తారా, ఇంకా నేను నేర్చుకుంటున్నాను, ఇంకా ఆయన పాదాల చెందరకు మోకరించి ఆయన నన్ను అడుగుతున్నాను, నాకు ఇవ్వండి, నాకు సహాయం చేయతే కూడా నేను ఈ విషయంలో ఇంకా నేర్చుకోవాలి,
నీకన్నా కోపం ఉంది, లేకపోతే నాకు చాలా బాధగా ఉన్నాయి, నన్ను రక్షించు, నాకు ఇంకా నా నేర్పించు, నీ గురించి లోతుని విషయం నాకు మరొక నాకు తెలియచేయాలని అక్కడ దావీదు తన యొక్క గురువుని ఎవరు ఉపాధ్యాయుడిని యెహోవా అనే దేవుడిని ఉపాధ్యాయుడిని అడుగుతున్నాడు. మనం కూడా మన ప్రార్థన కూడా మనం మార్చుకోవాలి, మన ప్రార్థన విధానం మార్చుకోవాలి. కాల్సిన మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, మనం ఫుడ్ కోసం అడుగుతాం, ఆరోగ్యం కోసం అడుగుతాం, జాబ్ కోసం అడుగుతాం, మంచి చదువు వాళ్ళని అడుగుతాం, మేము మంచి హోదా కావాలని అడుగుతాం, మంచి ఇల్లు కావాలని అడుగుతాం. కానీ దావీదుకి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ దావీదుకి ఒక చిన్న కొదువు అయ్యింది. ఏంటంటే జ్ఞానం. దావీదుకి దావీదు ఎవరు? మహారాజు. ఆయనకి 400 సోల్జర్స్ ఉన్నారు, ఆయనకి చాలా మంది వర్కర్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది. వీళ్ళందరినీ కరెక్ట్గా నడిపించాలంటే ఏం చేయాలి? ఒకటే తనకి ఆప్షన్, దేవుడి పాదం చెంత కూర్చొని ఆయన అడగాలి. మనం కూడా అడగాలి ఖచ్చితంగా. మేము ఇప్పుడు అంటే గొప్పతనం కాదు, కానీ నేను సుష్మా, సిరి, విజయ్, శివ, సునీల, మేము అందరూ మార్నింగ్ ప్రేయర్స్ చేసుకుంటాం. ఇప్పుడు 6 to 7 o'clock వరకు, ఇప్పుడు నుంచి ఆల్మోస్ట్ దేవుని కృపలో 100 డేస్ కంప్లీట్ చేస్తాం మార్నింగ్. అది దేవుని కృప. ఈ యొక్క మా ప్రార్థన ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఆ యొక్క దేవుని యొక్క శక్తిని మేము చూసినట్టుగా మాకు చాలా గమనించాం. ఎందుకంటే నేను ప్రార్థన, మీ అందరు ప్రార్థన కూడక ముందు స్పెషల్ ప్రే చేసినప్పుడు వెంటనే జవాబు వచ్చేది కాదు. ఎందుకంటే జవాబు కోసం మేము వెయిట్ చేసేవాళ్ళం. చిరాకు వచ్చింది, ఏంటి నాకు జవాబు ఇవ్వట్లేదు, నా జరిపిన విషయం నాకు ఎంత తగ్గించట్లేదు, ఏంటి దేవుడు, ఇవన్నీ చాలా నిరుత్సాహపడుతాం. శివ అయితే 4 ఇయర్స్ నుంచి తనకి స్కాలర్షిప్ రావట్లేదు. ఎప్పుడైతే మేమందరూ కలిసి ఒక ప్రార్థన కూడుకొని, ఇప్పుడు గూగుల్ మీట్లో కూడుకొని మేమందరూ ప్రార్థన చేసినప్పుడు అక్కడ అద్భుత కార్యాలను చూసాం. హల్లెలూయా. మనం కూడా అలాంటి అద్భుత కార్యాలు చూడాలంటే మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఇహలోక విషయాల గురించి ప్రార్థన చేయకండి. దేవుడా, నాకు నీ పరిశుద్ధతలోకి నన్ను నడిపించు దేవా, నాకు సహాయం చేయి దేవా, నేను నీలా మారిపోవాలి, నేను నీలా మాట్లాడాలి, నేను ఈ లోక సంబంధం కాకుండా నీ పరమైన సంబంధంగా ఉండాలి అని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు అదే చేస్తున్నాడు. చూడండి, 1 వచనంలో చూడండి, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. యెహోవా, దేవుడు ఏమన్నాడు? యెహోవా వెంటనే, యెహోవా వెంటనే దేవుడు వెంటనే అలర్ట్ అవుతాడు. మనం ఏమనుకుంటాం, యెహోవా అంటే ఎక్కడో దూరం అనుకుంటాడు, మన పక్కన ఉంటాడు. చాలాసార్లు మీరు ఒక వీడియో చూసారేమో తెలియదు, కానీ ఒక పిల్లడు ఉంటాడు, పిల్లడు ఆడుకుంటే వెనక ఏసీ నడుస్తూ వస్తాడు అనమాట. పిల్లడు అక్కడ ఏం చేయాలి, పడిపోతాడా, లేకపోతే తన రోగ తగ్గిపోతాడా? వీడియో ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా మీకు జీవితాలు పోస్ట్ దాంట్లో పోస్ట్ చేస్తాను, మీకు చాలా బాగుంటుంది. అలాగా యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకునిచున్నాను. నీ దిక్కును చూచి అంటే నేను ఎవరి వైపు చూడట్లేదు, నేను నీ వైపు చూస్తున్నాను ఆయన. నేను రాజును, కానీ నా రాజు నువ్వు, ఈ యొక్క హోదా నువ్వు ఇచ్చిందే, నేను అడగలేదు, కానీ నువ్వు ఇచ్చో. అయినా సరే నేను ఎంత రాజైనప్పుడు నేను నాకు ఏమైనా చేయగలను, నాకు ఆ శక్తి ఉంది, కానీ నువ్వు నీ శక్తి చాలా గొప్పది అని ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకునిచ్చును. మీరు ఇక్కడ చాలా గమనిస్తే తన ఆత్మను అన్నాడు, తన శరీరం అనట్లే. మీరు చూడండి ఇక్కడ, యెహోవా నీ దిక్కునకు చూచి నా శరీరం ఎత్తుకునిచ్చును. నాకు అనలే, శరీరం కాదు ఇంపార్టెంట్, అక్కడ ఆత్మ ఇంపార్టెంట్. ఇప్పుడు దేవుల్లో ఎదగాలంటే, ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం ఏమి వెళ్తుంది, శరీరం వెళ్తుందా, ఆత్మ వెళ్తుందా? ఆత్మ వెళ్తుంది. ఆత్మకి రక్షణ అవసరం కదా. ఇది ఏంటంటే బాడీ కదా. ఆత్మ సిమ్ అనుకో, ఫోన్ బాడీ లాంటిది కదా. సిమ్ ఇంపార్టెంట్, కానీ ఫోన్ ఇంపార్టెంట్ కదా. సిమ్ అంటే ఫోన్కి విలువ. అలాగా ఇక్కడ తను చెప్తుంది, దేవు యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకుంటున్నాను. దేవుడా, నీవు తప్ప నాకు ఎవ్వరు లేదు, దేవుడా నీవు తప్ప నాకు ఎవ్వరు లేదు, దేవుడా అని ప్రతిమాలు కొనుచున్నాడు. ఇక్కడ 2 వచనం చూస్తే, నా దేవా
నీ అంత నమ్మిక ఎంచున్నాను నన్ను సిగ్గుపడనేయకము. ఇట్లా మనకు డౌట్ రావాలి, ఆయన దేవుడి మీద నమ్మిక ఎంచిన వాళ్ళు ఎవరైనా సిగ్గుపడతారా? సిగ్గుపడరు. కానీ ఎందుకు అలా అంటున్నాడు? ఇక్కడే అంటున్నాడు ఏమని, నా దేవ నీ అందు నమ్మిక ఎంచున్నాను, కంప్లీట్గా నీ మీద బిలీవ్ చేశాను, నీ మీద విశ్వాసం ఉంచాను. మళ్ళీ ఇక్కడ ఏమంటాడు, నన్ను సిగ్గుపడనీకు అంటే మనం మన జీవితం కూడా దేవుడా నిన్నే నమ్ముతున్నానా, నిన్నే కొడుతున్నాయా అంటున్నావు కానీ మనలో ఎక్కడో డౌట్, నిజంగా దేవుడు చేస్తాడా, చేస్తాడా చేయడా, ఏమో నా శత్రువు దగ్గర నన్ను వదిలేస్తాడేమో అని మనం భయపడతాం, భయపడతాం కదా. భార మోసిన సమస్త ప్రజలారా నా యొక్కకి రండి, నేను మీకు విశ్రాంతి కలిగించేస్తాను. విశ్రాంతి అని చెప్పి ఎన్ని ఆపదలు ఉన్నా, ఎన్ని వేదన ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కన్నీరు లోయలో వెళ్ళినప్పటికీ ఆ యొక్క శాంతి మన ఏం చేస్తుంది, స్వస్థపరుస్తుంది మనలో ఆ యొక్క ధైర్యం నింపుతుంది మనకి. ఆ ధైర్యం ఎవరండి, ఇంత మనం ఇప్పుడు కరోనా టైంలో కూడా చూడండి, మీరు అన్ని జన్లు చూస్తే ఎంతగానో భయపడుతుంది, బయటికి వెళ్ళి చిన్న మాస్క్ తీసే పెట్టి లోపల భయపడుతుంది, నాకు కరోనా వచ్చింది కరోనా భయపడుతుంది. మనం ఎందుకు భయపడలేదు, జీవా దేవుడిని మనం నమ్ముకున్నాం కనుక. ఇక్కడ దేవ నీ అందుకు నమ్మిక ఉంచున్నాను. ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఓనర్స్ ఉన్నారు, ఆ ఓనర్స్ ఊరికి వెళ్తున్నారు, దానిపైన ఒక టెనెంట్ ఉన్నాడు. ఈ యొక్క ఓనర్స్ తాళం తీసుకొని బాబు పైకి వెళ్ళి టెనెంట్కి వెళ్ళి, బాబు ఇదిగో నా ఇల్లు తాళం నీకు ఇస్తున్నాను, నీ మీద ఫుల్ నమ్మకం ఉంది, నువ్వు ఇల్లు బాగా చూసుకుంటావు, నా దొంగతనం ఏం చేయవు అని నమ్మకం ఇప్పుడు వస్తుంది. తను జాగ్రత్తగా ఉన్నప్పుడు నమ్మకం వస్తుంది కదా. అలాగే మనం కూడా దేవుడి మీద ఫుల్ నమ్మకం ఉంచాలి, అస్సలు భయపడకూడదు. ఇప్పుడు మనం కొన్ని విషయంలో భయపడిపోతాం. దేవుడు మనం మా దావీదు ఏం చేస్తున్నాడు, దేవుడా నేను నీ మీద నమ్మకం ఉంచున్నాను కానీ నాకు ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నాయినా, చిన్న అన్ఫేత్ఫుల్ ఉన్నాయన, అవిశ్వాసం కలిగి ఉన్నాయన, నాకు సహాయం చేయవా, నాకు విశ్వాసం నేర్పించవా. నువ్వు నాకు ఒక గురువు, ఒక విద్యార్థి ఒక గురువుని ఏమి అడుగుతాడు, తన డౌట్ ఇప్పుడు కాలేజ్లో తనకి ఒక విద్యార్థికి తనకు అర్థం కాలేకపోతాడు, వెంటనే టీచర్కి అడుగుతాడు, అడిగి వెంటనే చెప్తాడా? అలాగే మనం కూడా మనకు ఆన్సర్ కావాలంటే మనం వెంటనే వెళ్ళి మనం కూర్చొని మనం ప్రార్థన చేసి దేవుడా ఈ విషయంలో నేను తప్పి ఉన్నాను, నాకు సహాయం చెయ్యి అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చూడండి మూడు వచనంలో, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడనూ సిగ్గుపడదును, సిగ్గు నొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గు నొందుదురు. ఇక్కడ మళ్ళీ తనకు ఆన్సర్ తెలుసు, దేవా నా తెలుసు నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడనూ సిగ్గుపడరు. హల్లెలూయా. ఇప్పుడైతే దేవుని కనిపెట్టామో, ఇప్పుడైతే ఆ యొక్క ఆన్సర్ కోసం మనం కనిపెట్టామో, ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాడు. మేము మార్నింగ్ ప్రేయర్స్లో కూడా మేము ఆ యొక్క ఆన్సర్ వచ్చే వరకు మేము కంటిన్యూ చేస్తాం. నిజంగా ఇప్పుడు ఉన్న రాజు ఉన్నాడు మధ్యలో, తను పెళ్లి కోసం మేము కంటిన్యూగా ప్రార్థన చేస్తాం, దేవుడామ తనకి సాయం చేయి, ఆ పెళ్లి విషయంలో సాయం చేయి, ఆటంకం రాకుండా సాయం చేయి అని చేసినప్పుడు అద్భుతంగా దేవుడు మా ప్రార్థన విని అద్భుతంగా ఆ యొక్క మ్యారేజ్ జరిపించారు. అదంతా ఎవరు, మనం అడగాలి, దేవుని అడగాలి. అందుకే దీంట్లో మాట ఉంటుంది చూడండి, యాకోబ పత్రిక 1:5 దాంట్లో చూడండి. ఇక్కడ మనం ఏమని అడగాలి అంటే, దావీదు అన్ని రాలేదు కానీ దాని తను అడిగే ఉంటాడేమో. యాకోబ పత్రిక 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్నాయడలా అతడు దేవుణ్ణి అడుగువలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఇక్కడ దావీదు ఇది అడుగుతున్నాడు, దేవా నా యొక్క నాకు మంచి రాజు ఇచ్చో, నాకు మంచి ఫ్యాన్ ఇచ్చో, ఈ రాజును చూసుకోవాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం చూసుకోవాలి, ఫ్యామిలీని పట్టించుకోవాలి, సరైన డెసిషన్ తీసుకోవాలి, చాలా అడ్డంకులు ఎదిరించాలి, ఇవన్నీ ఎదిరించాలంటే నీ యొక్క జ్ఞానం నాకు ఇవ్వు అని మనం అడగాలి. అందుకే మత్తయి సువార్త 7:7 చూసే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి
మీకు తెలియబడును కదా. మనం అడగాలి, దేవుని అడగాలి. ఏ యొక్క ఆ యొక్క దావిదైన దావిదు యేసుక్రీస్తుని ఏమని అడిగాడని నాలుగు విషయాలు ఇక్కడ మనం చూస్తాం. చూడండి నాలుగు వచనంలో, నాలుగు ఐదు వచనంలో మనం చూద్దాం. చూడండి, యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయము. పాయింట్ నెంబర్ వన్. పాయింట్ నెంబర్ టూ, నీ త్రోవలను నాకు తేటపరచుము. మూడోది, నీ సత్యమును అనుసరింపజేసి. నాలుగోది, నాకు ఉపదేశము చేయుము. ఇక్కడ నాలుగు విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆ యొక్క దావీదు, ఆ యొక్క విద్యార్థి, ఆ యొక్క గురువుని ఏమడుతున్నాడు? ఏమని అడుగుతున్నాడు? దేవా, యెహోవా నీ మార్గం నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము, నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. మన ప్రార్థన ఎలాగే ఉండాలి? ఇప్పుడు మనం దేవుడు నాకు ఆరోగ్యము, నా దేవుడు నాకు ఇది అది అది కాదు. మన స్పిరిచువల్గా ఎదగాలంటే ఇలాంటి మాటలు నేర్చుకోవాలి. ముఖ్యంగా దేవుడు ఈ యొక్క తెలుగు బైబిల్ మనకు ఇచ్చాడు కదా, రిలీఫ్ కేరీ వల్ల కదా. దీంట్లో మనం చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు దావీదులాగా అందరూ అవగలం, కానీ ఎందుకు అవ్వలేకపోతున్నా అంటే మనం ఇంట్రెస్ట్ చూపించట్ట. ఇవి నేను కూడా ఇంట్రెస్ట్ చూపించట్ట. ఒకసారి ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మన ప్రార్థన ఉండాలి, మార్గము తెలియజేయము. ఏమని మార్గము తెలియజేయము అని ఉంటే, గలతి పత్రిక 5:22-23లో ఉంటుంది. దేవుని మార్గం ఏంటి, మనుషుల మార్గం ఏంటి, ఎలా ఉంటుంది చూడండి. గలతి పత్రిక 5:22-23. సంతోషం. దేవుని మార్గం ఎలాంటివంటే, ప్రేమ కలిగి జీవించడము, అందరితో సంతోషంగా ఉండి జీవించడము, సమాధానముగా ఉండి జీవించడము, దీర్ఘశాంతం కలిగి జీవించడము, దయాలుత్వంతో మంచిగా జీవించడము, విశ్వాసముగా జీవించడము, సాత్వికముతో ఆశీర్వాదంతో మనం జీవించాలి. అక్కడ దావీదు ఏమంటాడు, దేవా నీలా నేను మార్పులాగా నాకు సహాయం చేయి, నీ మార్గంలో నేను అనుసరించినట్టు నాకు సహాయం చేయి. నాకు ఒక్కొక్కసారి నాకు కోపం వచ్చేస్తుంది, నాకు సహాయం చేయి, ఆ కోపం నుంచి విడుదల దాయి చేయి అని మనం ప్రార్థన చేయాలి. మరి ఎర్త్లీ వేస్ మనుషులు మార్గాలు ఉంటాయి. దాన్ని చూడండి 20:21 ఉంటుంది. చూడండి గల్టి పత్రిక 5:20-21 పైన ఉంటుంది. చూడండి విగ్రహారాధన 19 చదవండి అమ్మా. ఇక్కడ మనలో ఇవేం లేవు అని లేవు, నా దాంట్లో లేవు, నేను ప్యూర్ హార్ట్ ఉన్నాను అనే వాళ్ళు చేసేస్తండి. మొన్న ఖచ్చితంగా ఉన్నాయి, ఇవన్నీ నాలో కూడా ఉన్నాయి. కానీ మనలో అవన్నీ తీసేసే దేవుడు ఒకడు ఉన్నారు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గర మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ తీస్తాడని. అందుకే ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా నీ మార్గం నాకు తెలియజేయము, దేవుడా నీ పరిశుద్ధులకు నాకు నడిపించు దేవా, నాకు సహాయం చేయదేవా అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 2 పాయింట్ ఏంటంటే, నీ త్రోవలు నాకు తేటపరచుము. నీ త్రోవలు మన నడిచే దారులు. మనం ఏ దారిని నడుస్తున్నాము కదా, మనం ఏ దారిని నడుస్తున్నాము అని మనం నేర్చుకోవాలి ఇక్కడ. అందుకే 119 కీర్తన 105లో ఉంటుంది. చూడండి, నీ వాక్యము నా పాదములకు దీపమునకు, నా త్రోవకు వెలుగే ఉన్నది. ఏంటంట, దేవుని వాక్యము మనకు, దేవుడి వాక్యం మనకు అలాంటిదంటే దీపము. ఇప్పుడు ఒక చీకటిలో నడుస్తామండి, ఒక టార్చ్ లైట్ తీసుకున్నాం. ఆ టార్చ్ లైట్ ఎక్కడ వేస్తే అక్కడ మనకు తెలుస్తుంది ఏ వేయాలి. బైబిల్ కూడా అదే. బైబిల్ ఏం చేస్తా అంటే మన ఆత్మీయ జీవితం మనం
తప్పిపోకుండా మనం ఏం చేస్తుందంటే ఆ యొక్క త్రోవలో మనల్ని నడిపిస్తుంది. ఆ యొక్క అందుకే అక్కడ ఏమన్నాడు అంటే చూడండి, నీ త్రోవ నాకు తేటపరచుము, నాకు టీచ్ మీ యువర్ వేస్ అని అంటది, పాప్స్ అని అంటున్నారు ఇంగ్లీష్ లో. నాకు ఆ పాత నన్ను నేర్పించిన ఆయన, నీ త్రోవలో నేను నడిచినట్టు నాకు సహాయం చేయి. మరి 23 కీర్తన కూడా చూశారు కదా, అంటే తన నామం బట్టి నీతి మార్గం నన్ను నడిపించుచున్నాడు. అంటే దేవా, నీ నీతిని బట్టి నన్ను నడిపించుము, నీ మార్గంలో నన్ను నడిపించు అని ఇక్కడ దావీదు చెప్తున్నాడు. ఇక్కడ 3:5 వచనంలో చూస్తే, నన్ను నీ సత్యం అనుసరింప చేసి నాకు ఉపదేశము చేయము. ఏమంటే ఏమండి సత్యము? సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తే సత్యము. ఇంకా సత్యం తర్వాత అసత్యం అంటే సాతాను. అంటే ఇద్దరు రెండు వచ్చిన మళ్ళీ ఉండదు, మళ్ళీ విట్టే ఉండదు. అయితే ప్లస్ ఉంటుంది, అది మైనస్ ఉంటుంది కదా. ఆ సత్యం గురించి నేర్పించు దేవుడా, ఈ యొక్క లోకం కాదు, నేను పరలోక సంబంధం విషయం గురించి నేను నేర్చుకోవాలని ఉంది. ఆ యొక్క సత్యం గురించి నాకు నేర్పించే దేవా అని ఇక్కడ చెప్తున్నాం. అందుకే పాస్టర్ గారు ఒక పాట రాస్తారు, సర్వ సత్యంలోనికి నన్ను నడిపించు. పాడదా? సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, నడిపించు పరిశుద్ధాత్మడాదరణకర్త సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో, క్షయమైపోయేదేదో అక్షయ భాగ్యమేదో, శాశ్వతమైనది ఏదో అశాశ్వతమైనది ఏదో, క్షయమైపోయేదేదో అక్షయ భాగ్యమేదో. తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలివి నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, తెలివి నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా. సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. జీవకూటలు ఏవో నీ జీవపు బాటలు ఏవో, చీకటి ముసిరిన లోకంలో నేనిటు పయనించాలో. జీవకూటలు ఏవో నీ జీవపు బాటలు ఏవో, చీకటి ముసిరిన లోకంలో నేనిటు పయనించాలో. తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలుసుకునేలా చేయము పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా, తెలివిని నాలో కలిగించు పరిశుద్ధాత్ముడా. సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడా నా ఆదరణకర్త, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు, సర్వ సత్యములోనికి నన్ను నడిపించు. హల్లెలూయా.
నిజంగా మన సర్వ సత్యం కోసం నడిపిస్తున్న ప్రార్థన చేస్తున్నావు అలాగా నిజంగా ప్రార్థన చేస్తున్నావా? నాకు ఇది కావాలి దేవుడు, నాకు అది కావాలి దేవుడు అని మనం అడుగుతున్నాం. కానీ దేవుడా నీలో మారినట్టు నాకు సాయం చేయి దేవుడు అని అడుగుతున్నాం. ఎప్పుడైనా శాశ్వతమైనది ఏంటిది, అశాశ్వతం ఏంటిది మనం తెలుసుకోలేని రోజులో మనం ఉన్నాం. నిజమే, ఈ లోకము టెంపరీ, పరలోకమే పెర్మనెంట్. దానికోసం మనం ఎదురు చూద్దాం, దేవుని రాకడ కోసం ఎదురు చూద్దాం, దేవునితో దేవునితో మాట్లాడతాం, ఆయన సజ్జలో కూర్చొని మనం అడుగుదాం. అక్కడ దావీదు అడగడిగాడు, దేవుడు నాకు శాశ్వతమైన నేర్పించు, అశాశ్వతమైన ఏదో నాకు తెలిసిన తెలుసుకునేలాంటి సహాయం చేయి అని ఇక్కడ తెలుసుకునేలాంటి సహాయపరుస్తాను దేవుడు అని అడుగుతున్నాను. మనం అడుగుదామా? అడుగుదాం. చివరిగా ఏముంటుంది, నాలుగు పాయింట్ ఏముంటుందంటే, నాకు ఉపదేశము చేయము దేవుడా, నాకు టీచ్ చేయి, ఈ యొక్క క్రైస్తవ విలువలు నాకు నేర్పించు. కొంతమంది క్రైస్తవులో ఉంటాం కానీ క్రైస్తవ ప్రిన్సిపల్ క్రిస్టియన్ ప్రిన్సిపల్స్ మనకు తెలియదు. విలువలు నాకు నేర్పించు, నేను ఎలా జీవించిన విలువలు నాకు నేర్పించు, నాకు సహాయం చేయని మనం అడగం. అందుకే మన విలువల కోసం నేర్చుకోవాలంటే మత్తయి సువార్త 5:6-7 వచనంలో మన తర్వాత ఇంట్లోకి వెళ్ళి చదవండి. అక్కడ విలువలు ఉంటాయి, ఎలా ఉండాలి మనం, మన సహోదరులతో ఎలా ఉండాలి, మన సహోదరుని ఎలా క్షమించాలి అని ఆ యొక్క విలువలు దాంట్లో ఉంటుంది. కేవలం మనకు మన రోజు ఆ యొక్క రోజు చదవండి 5, 6, 7 ఆ యొక్క చదివితే మన ఒక దేవుని యొక్క విలువలు తెలుస్తుంది. ఆ యొక్క ఉపదేశం మనకు నేర్పిస్తుంది. కొండ మీద ప్రసంగం ఏం చేశాడు, 3 రోజులు చెడ్డుగా చేశాడు. ఏం చెప్పాడు, ఏదో నార్మల్ కామెడీగా ఏం చెప్పాడా, నార్మల్ గురించి చెప్పాడా, లేదు. క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉండాలి, మన ఉప్పు వలె ఉండాలి, వెలుగులా ఉండాలి అని, మనం ఒలివ మొక్కలు మొక్కలు అని దేవుడు చెప్తున్నాడు. మనం ఈరోజు దావి జరిగినట్టుగా మనం విద్య, మనం దేవుడు టీచర్ అయితే మనం స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఎలా కడుతున్నారో టీచర్ని మనం కూడా దేవుడు. అయితే ఈ లోక టీచర్స్ మనం అడిగితే ఏం చేస్తారు, నీకే రాదు, నీకు వేసు, నువ్వు వేసు, నువ్వు చదవలేవు. కానీ దేవునైనా దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు ధారాళంగా ఇచ్చేస్తాడు. గద్దింపగా నువ్వు ఎలా ఉన్నా పర్లే, నువ్వు పాపం చేస్తూ ఉన్నప్పుడు అడిగినప్పుడు కూడా పర్లేదు, పాస్టర్ చెప్తారు కదా, పాపం ఉన్నప్పటికీ అడగండి, దేవుడు నీకు సహాయం చేస్తాడు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మనందరు నిలిచినట్లయితే దేవుని హృదయపూర్వకంగా కొడుతుంది, దేవుడా నాకు నీలో మారినకు సహాయం చేయ, కృప చూపు అని ఎంత మంచి దేవుడు వేసే పాట పాడుతుంది మనం పాట చేద్దాం. కూర్చి ఆరాధన చేద్దాం. లేచినటువంటి ప్రభు నామాన్ని గణపడతాం. మనల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవాది దేవుని ఆరాధించేద్దాం. మనకి కృపనిచ్చి మందిరంలో నిలవబడి ఆయన స్తుతించే గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకే అందరూ గట్టిగా చేతులెత్తి దేవుని నామాన్ని గణపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మహోన్నతుడానికి స్తోత్రమయ్యా, నీకు స్తోత్రము తండ్రి, నీకు స్తోత్రము నాయన. పరిశుద్ధానికి స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, మన్ను నిన్ను స్తుతించినా నా తండ్రి. అయ్యా సజీవులమై మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రము నా తండ్రి. పరిశుద్ధానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు. ఆరాధనకు యోగ్యుడవు నా దేవా. అయ్యా నీ కృపను బట్టి మీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం. పరిశుద్ధానికి స్తోత్రం మా తండ్రి, మీకు స్తోత్రమయ్యా. అయ్యా వేణోళ్ళ నిన్ను స్తుతించినా నీ రుణాన్ని మేము తీర్చలేము నాయన. ఎంతగా నిన్ను స్తుతించినా మీ నామాన్ని మేము నాయన ఘనపరిచినా కూడా మీ రుణమును మేము తీర్చలేమయ్యా. అయ్యా మా ఎడలను చూపుతున్న కృపకై వందనాలు, మా ఎడల మీరు చేయించిన అద్భుత కార్యాలకై వందనాలు, మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకై వందనాలు, మీరు మమ్మల్ని పోషిస్తున్నందుకై వందనాలు, మమ్మల్ని నాయన భద్రపరిచి దినదినము నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నందుకై నీకు స్తోత్రమయ్యా. మహాగణుడానికి స్తోత్రము నాయన, మహోన్నతుడానికి స్తోత్రమయ్యా. మహాగణుడవు, మహోన్నతుడవు, ఉన్నతమైన స్థలములలో నివసించేవాడా ఆయనను వినయము గల వారి యొక్క
దీన మనస్సు గల వారి యొక్క నీవు నివసించడానికి ఇష్టపడిన దేవా నీకు స్తోత్రం అయ్యా నీకు స్తోత్రము 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 నా తండ్రి అయ్యా విడిచిపెట్టకూడని బాధ్యమని నువ్వు ఎంచుకోలేదు నాయన మా కోసమే రిక్తులుగా మా దగ్గరకు తిరిగి వచ్చిన దేవానికి స్తోత్రం పరిశుద్ధుడానికి స్తోత్రం అయ్యా పునరుద్ధానుడానికి స్తోత్రం అయ్యా స్తోత్రం అయ్యా దేవానికి స్తోత్రం అయ్యా మా హృదయపూర్వకంగాన్ని ఆరాధన చేయడానికి అయ్యా హృదయాంతరంగా నిన్ను స్తుతించడానికి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి నా ప్రభువా మీరు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రం అయ్యా స్తోత్రం అయ్యా స్తోత్రం అయ్యా పరిశుద్ధానికి స్తోత్రము నాయన తండ్రి లోకంలో ఎంతో మంది గురువులు ఉండను ఎంతో మంది బోధకులు ఉండను క్రీస్తు ఒక్కడే నీకు గురువు అని సెలవిచ్చిన దేవా అయ్యా నిన్ను చూస్తూ నీ వలే నడుస్తూ అయ్యా నిన్ను ఘనపరిచే కృపలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభువా దేవానికి స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అయ్యా వాటి పాత్రలమైన మమ్మల్ని కృపతో నింపండి అయ్యా మీ మహిమతో నింపండి నాయనా నీకు స్తోత్రం అయ్యా నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రం చెల్లిస్తున్నాను పరిశుద్ధానికి స్తోత్రం ఆశ్చర్యకరుడానికి స్తోత్రము స్తోత్రము హల్లెలూయా 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 స్తుతులు తండ్రి మీ కృతజ్ఞతలయ్యా మీ ప్రేమకు వందనాలు నాయన అందరూ నోరు తెరిచి ప్రభు ఆరాధన చేద్దాం దేవానికి స్తోత్రము అయ్యా మేమేమివ్వగలమయ్యా మా జిహ్వా ఫలాన్ని మీకు అర్పిస్తున్నాము నాయనానికి స్తోత్రం పరిశుద్ధుడానికి స్తోత్రం మహోన్నతుడానికి స్తోత్రం ఆశ్చర్యకరుడానికి స్తోత్రం ఎంత మంచి దేవుడవే సయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే సయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవే సయ్యా ఎంత మంచి దేవుడవే సయ్యా
ప్రార్థన చేస్తున్నాం.
అత్యున్నతమైన సింహాసనమందు ఆశీనుడైనటువంటి స్తుతిపాత్రుడా, నీ ఘనమైన నామమునకు స్తుతి 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 స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రములు నాయన. మా మధ్య సంచారము చేస్తున్నటువంటి ఆత్మస్వరూపి మీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా ఏమిచ్చి మీకు రుణము తీర్చగలము బాబు. నాయనా ప్రపంచం అంతా ఎంత విపత్తుతో ఉన్నప్పటికీ ప్రభ మీ బిడ్డలమైనటువంటి మమ్ములను మీ బలిష్టమైన రెక్కల నీడలో దాచి క్షేమమిచ్చి జీవమిచ్చి ఆరోగ్యం ఇచ్చి నాయన ఈ పునరుద్ధరణ దినాన్ని మీ పాదములు చెంత చేరి అబ్బా అని పిలుచుటకును బాబు, మీ వైపు మా కన్నులు ఎత్తుటకును తండ్రి నాయన. మీ పాదముల చెంతకు మమ్మల్ని చేర్చినందులకు మీకు స్తుతి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన కృతజ్ఞత కలిగిన హృదయంతో మీ పాదములు చెంత చేరి ఉన్నాం ప్రభా. మా స్తుతుల మీద మీరు ఆశీనులుగా ఉండమని అడుగుచున్నానయ్యా, మీకు స్తోత్రములు తండ్రి. నాయన నాయన కృప చూపించండి, కనికరించండి దేవా. మరింత వరకు మీ దీన కుమారుని ద్వారా నాయన అయ్యా బిడ్డను మీరు వాడుకొని నాయన ఆత్మ ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, మా ఆయుష్ ఉన్నంత వరకు కూడా నా నాయన మీ పాదముల చెంత మేము నేర్చుకునవలసిన వారముగా ఉన్నాము తండ్రి. ప్రతి దినము కూడా ప్రభా మమ్మలను మేము పరిశీలన చేసుకునే శక్తిని మాకు దయచేయండి. ఎందుకంటే బాబు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నారు తండ్రి. నాయన దీపము ఆరిపోకుండా ఉండాలంటే ప్రభా నిత్యము నాయన మీ పాదములు చెంత నాయన ప్రార్థన విజ్ఞాపనలు చేయవలసిన బాధ్యత మీరు మాకు ఇచ్చారు నాయన. అప్పుడే మా ఆత్మ దీపము వెలుగుతుంది నాయన. అనేక మంది బిడ్డలకు మేము వెలుగు చూపువారుగా ఉంటాము నాయన. మీ కుమారుని ద్వారా హెచ్చరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయా వాక్యము వినువారముగా కాకుండా నాయన అంగీకరించి బాబు నాయన లోబడి జీవించే మనసు మా ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. వాట వేయబడిన మనస్సాక్షి నుంచి మమ్మల్ని విడిపించండి బాబు. తగ్గింపు హృదయాలు మాకు దయచేయండి నాయన. మాలో నేను అన్న పదం ఎప్పుడైతే పోతుందో అప్పుడే మీకు సమీపస్తులుగా ఉంటాము కనుక నా తండ్రి లోబడి నాయన మీ పాదములు చెంత అయ్యా ఆకాశము మీ సింహాసనము భూమి మీ పాదపీఠం అన్నారు నాయన. మీ పాదములు చెంత మాకు ఇచ్చిన స్థలాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మస్తుతుల మీద ఆశీనులుగా ఉండువాడా, మీకే స్తుతి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. కూర్చోండి. థ్యాంక్ యూ అమ్మా, ప్రేయర్ చేశారు. మరి 150 కీర్తనల్ని చరణాలుగా రాయడానికి పరిశుద్ధాత్మను సహాయం చేశారని మీరు చెప్పాను కదా. ఈ 25వ కీర్తన చరణాన్ని పాడదాం, నేర్చుకుందాం. అందరూ పాడండి, రిపీట్ చేయండి నాతో పాటు. ఓకే, 25వ కీర్తనలో యేసు దేవుడు కరుణాతిశయము గల యేసు మహాదేవుడు నిబంధనను తెలియజేయు యేసు మహాదేవుడు పాదములను వల నుండి విడిపించును యేసుడు 25వ కీర్తనలో యేసు దేవుడు కరుణాతిశయము గల యేసు మహాదేవుడు నిబంధనను తెలియజేయు యేసు మహాదేవుడు పాదములను వల నుండి విడిపించును యేసుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త
बोलो येसु महाराज के पापल रक्षण येसु क्रिस्त के रोग वैद्य येसु क्रिस्त के मोक्ष दाते येसु क्रिस्त के बोलो येसु महाराज के वंडरफुल साक्षात समय पाटल प्रत्येक पाटल पाड़े समय प्रार्थना अंशाल षेर चेसुकुने समय प्रभु नाके मेलु चेयलेदु फलाना मेलु कोसम नेनु आशिस्तानु अंटे अदि कूडा षेर चेसुकुने चेयलेदंटे अदि मीके तेलुसु चेसडं लेदु करोनालो चच्चिपोकुंडा कापाडाडु पेद्द मेलु कदा करोनालो प्रपंचलो अंदरू चच्चिपोवाली कदा ప్రపంచంలో అందరూ చచ్చిపోవాలి ప్రతి మనిషి చచ్చిపోతారు అన్నలో అంత ప్రమాదకరమైనది అది ఊపిరి 10 నిమిషాలు ఆగితే చచ్చిపోవడం ఇంకేం లేదు 10 నిమిషాలు ఊపిరి ఆడకు చచ్చిపోవడం మన మనం కాపాడలేదా నన్ను కాపాడాడు ఓకే కరోనాతో చచ్చిపోకపోయినా పరిస్థితులు చూసి బెంగపడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు మెంటల్ అయిపోయి చచ్చిపోయినాడు ఉన్నారు ఆత్మహత్య చేసుకున్నాడు ఉన్నారు మరి మనం అలా బెంగపడి చచ్చిపోయా నేను బెంగపడి చచ్చిపోవడం కోడు కాదు క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు సైమన్ రావు గారు మా బైబిల్ కాలేజ్ టీచ్ చేసేవారు ఎంతమంది ఆ సైమన్ రావు టీచింగ్ ఉన్నారు ఇక్కడ లందులు ఉన్నారు చాలా మంచి వ్యక్తి ముగ్గురు అద్భుతమైన కుమారులు ఉన్నారు మంచి మిషనరీలుగా తయారు చేస్తారు ఆయన్ని వాళ్ళని అసలు మోసెస్ క్లోజ్ ఫ్రెండ్ నరసాపురం ఆయన పెళ్లికి నేను తోడు పెళ్లి కొడుకుని నా పెళ్లికి ఆయన తోడు పెళ్లి కొడుకు అంత క్లోజ్ మేము మా అమ్మ వాళ్ళ అమ్మగారు ఒకలాగా ఉంటారు వాళ్ళ అన్నయ్య నేను ఒకలాగా ఉంటాం నా మా అన్నయ్య మోసెస్ ఒకలాగా ఉంటారు అంత రిజెంబ్లెన్సెస్ కూడా మాకు ఉంటాయి చాలా క్లోజ్ చాలా క్లోజ్ హఠాత్తుగా చంపారు సంవత్సరం 8 నెలలు ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ అన్నమాట బైబిల్ టీచర్ ఆయన అద్భుతంగా బైబిల్ టీచర్ ఆయన మళ్ళీ ఎక్కడ చదువుకోలేదు ఏ బైబిల్ కాదు చదువుకోలేదు తన ఓన్గా బుక్స్ చదువుకొని బైబిల్ చదువుకొని ప్రేయర్ చేస్తూ మాలకు సంపాదించుకున్న పరిశుద్ధాత్మ ద్వారా 8 నెలలు ప్రపంచ దేశాల్లో తిరిగి టీచ్ చేస్తుండేవాడు ఆయన కరోనా వచ్చి తగ్గిపోయింది తర్వాత వ్యాక్సిన్ వేస్తున్నారు వ్యాక్సిన్తో జ్వరం వచ్చి తగ్గిపోయింది ఆ జ్వరం నీరసంతో ఉన్నారు ఒక రాత్రి ఊపిరాడక చనిపోయారు చూడండి అంటే కరోనాలో చనిపోలేదు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ వల్ల చనిపోలేదు కానీ ఆయుష్ అయిపోయి చనిపోయారు మరి నేను ఎందుకు చనిపోలేదు ఆశ్చర్యంగా ఉంటుంది మోసెస్ గారు చదువు మరణం ఉన్నారు చాలా బెంగళ చూపిస్తారు అలాగే ప్రభుత్వం కాదు పిఏ ప్రభుత్వం కాదు నన్ను జెరూసలేం ఫ్రీగా తీసుకెళ్ళారు ఆయన 1 లక్ష ప్యాకేజ్ ఫ్రీగా తీసుకెళ్ళారు 10 డేస్ అంతా నాకు తను ఒక తనతో పాటు అన్ని నేర్పించారు నాకు షాలే మీ నెక్స్ట్ టైం ఒక బ్యాచ్ తీసుకెళ్ళి షాలే మన అంత అంత గొప్పగా నాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు వైజాగ్ వస్తే దశమల్లా వస్తే షాలే వచ్చానంటే వెళ్ళిపోయేవాడు రోజంతా కూర్చొని ఎన్నో విషయాలు ప్లాన్స్ మాట్లాడుకునేవాళ్ళం ఆఖరికి మా దర్శి పెళ్లికి ఆయనే మెసేజ్ నర్సాపురం వచ్చారు ఇదిగో మొన్న ఆగస్ట్ 22 కూడా ఆయనే పిలిచారు హైదరాబాద్లో మేము కర్నల్ క్యాంపస్ వచ్చేస్తాం అన్నయ్య తప్పకుండా వస్తాం చాలే అన్నారు అంటే చనిపోయినా ఎంత ఎవరు మతిశలుగా తమ్ముడు మాస్టారు స్టూడియో మా శాంపాల స్టూడియోలో కూర్చునేటప్పుడు ఆయన పిలిపించాం ఆయనతో మాట్లాడేవాడు ఇంటికి వెళ్ళిన వాళ్ళకు పాప బాగోలేదంటే చాలాసేపు మాట్లాడుకోండి చనిపోయారు ఇలాగా నాకంటే చిన్నోళ్ళు నాకు క్లోజ్ ఉండేవాళ్ళు ఇంతమంది చనిపోతే నేను ఎందుకు బెంగళూరుకు వెళ్ళలేదు బెంగతో నేను కూడా చనిపోవాల్సిందే ఈ విధంగా ప్రపంచంలో ప్రతి మనిషి చచ్చిపోవాల్సిన టైంలో దేవుడు ఇంకా 1 కోట్ల మందిని బతికించి ఉంచాడు హల్లెలూయా దేవుడు ఆయన కోపము నిమిషం మాత్రము ఆయన దయ ఆయుష్కారం కాబట్టి సాక్షి చెప్పాలి నాకేమేలో చేయలేదని ఎవరు అనుకోండి అనుకోకండి కూడా అందరూ లేదు అలాగా బాగోదు కదా అందరూ
దాని అనుకోకండి, అది కూడా బాగోదు, మనసులో కూడా అనుకోకండి. నువ్వు బ్రతుకున్నావు, ఆయన నీకు ఒక అవకాశం ఇచ్చాడు ఆయనలా మారడానికి. తప్పుడు సరిదిద్దుకోవాలి, పరలోక రాజ్యం కోసం సిద్ధపడడానికి ఒక అవకాశం. ఓ ఈ ఫుడ్ బట్టలు ఇవన్నీ అవుపో ఆటోమేటిక్గా అటు వచ్చేస్తండి. మీరు అసలు వాటి కోసం పెద్ద అడగలేదు. మొదట నా నీతిని నా రాజ్యం వెతకండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి. అక్షయమైన ఆహారం కోసం వెతకండి. క్షయమైన ఆహారం కోసం ఎందుకు వెతుకుతారు, ఎందుకు కంగారు పడతారు? అక్షయమైన ఆహారం కోసమే ప్రయాసపడండి. కనుక ఈరోజు కీర్తన ధ్యానం మనం నేర్చుకున్నట్టుగా దావీదు శైలిలో గడిపోతాడు ప్రయోగంలో. దావీదు శైలి ఎంత అద్భుతమైన కీర్తన అసలు. మళ్ళీ ధ్యానం చేయాలి, మళ్ళీ కూర్చొని ఎలా చెరుకు నవిలినట్టుగా, మునక్కాడు నవిలినట్టుగా, ఉసిరికాయ ఎలా చప్పరించి చప్పరించి ఎంజాయ్ చేస్తాం, అలాగా దాన్ని ఎంజాయ్ చేయాలి. దేవుని వాక్యాన్ని ఎంజాయ్ చేసి మీకు ఇష్టమైన ఐస్ క్రీమ్ ని కొంచెం 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 ఎలా చప్పరించి చప్పరించి ఎంజాయ్ చేస్తారో అలా దేవుని వాక్యాన్ని ఎంజాయ్ చేయండి. పాపం ఇవన్నీ దావీదు లేక కొవ్వు మీద అన్నారు ఆయన. ఆయనకి అదే ఉంది, కొవ్వు మీద దొరికినట్టుగా ఉన్నట్టు కదా. వాక్యం అంత మధురమైంది, అంత శక్తివంతమైంది. ఎంత శక్తివంతమైంది అంటే వాక్యాన్ని మీ గుండెల్లో పడేయండి, అది మిమ్మల్ని మార్చేస్తుంది. అది మిమ్మల్ని చెడ్డగా ఉండనివ్వదంటే అలాగా మీతో మాట్లాడుతూనే ఉంటుంది వాక్యం. ఇది కదా పద్ధతి, ఇది కదా మార్గం, ఇలా కదా నువ్వు ఉండాలి, ఇలా కదా నువ్వు మాట్లాడాలి, ఇలా కదా నువ్వు చెయ్యాలి, మరి ఎందుకు అలాగా వద్దు అంటూ ఆ వాక్యం మనల్ని సర్దిద్దుతూ ఉంటారు. రైట్, సాక్ష్యాల సమయం అన్నారు కదా, వాక్యం చేపేస్తాం. రండి, ఎవరన్నా ఉన్నారా? పవన్ గారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. సమయం ఇచ్చిన ప్రజలకు వందనాలు. ఇప్పుడు వచ్చిన సంఘం అంతటికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. లాస్ట్ వీక్ మా ఫ్యామిలీ ఎవరు మందిరానికి రాలేకపోయాయండి. అంటే కారణం అందరికీ జలుబులు, విపరీతమైన వైరల్ ఫీవర్లు వచ్చింది. స్టార్ట్ చిన్నగా జలుబు స్టార్ట్ అయింది ఒక్కొక్కరికి ఇంట్లో. నెక్స్ట్ ఇంకా ఆ సండే వచ్చేసరికి ఇంకా లేవలేని పరిస్థితి, అసలు ఇంకెవరం లేవలేకపోయాం. అందరికీ కూడా ఇంకా ఇలా దగ్గులాగా చిన్న చిన్న దగ్గు, తర్వాత జలుబు బాగా ఎక్కువ విపరీతమైనటువంటి గోల్డ్ వచ్చేసింది. దాంతోపాటు ఇంకా ఒళ్ళంతా ఫీవర్ అనిపించేసింది మాట. సాధారణంగా జలుబు వస్తే ఇంకా ఒళ్ళంతా ఫీవర్గా అనిపించి అలా అనిపించేది. మించుమించు ఇంకా ఫ్యామిలీ అంతా కూడా అలాగే అయిపోయాం. ప్రభు మందిరానికి వెళ్ళలేకపోతున్నామని వెళ్ళినా కూడా ఆగిపోవాలనే ట్రై చేస్తాం. ఎందుకంటే అలా దగ్గుతూ అలాగా జలుబుతో మందిరానికి రాకూడదనే ఉద్దేశంతో లాస్ట్ వీక్ రాలేదు. ఇంట్లోనే ప్రభుని ఆరాధన చేసుకున్నాం. అయితే ఒక 4 డేస్ తర్వాత మళ్ళీ మా పెద్ద పాపకు కూడా విపరీతమైన ఫీవర్ వచ్చింది. మాకు తగ్గింది, నెక్స్ట్ మళ్ళీ పాపకి ఫీవర్ అంటే తను స్కూల్కి వెళ్ళి వస్తూ సడన్గా వర్షంలో తడిచిపోయింది. తడిచేసరికి రాత్రి అయ్యేసరికి వెంటనే విపరీతంగా ఫీవర్ వచ్చాడు. మళ్ళీ తను హాస్పిటల్కి తీసుకెళ్ళి తనకి ట్రీట్మెంట్ అయింది. దేవుని కృప వల్ల, ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి అందరం క్షేమంగా ఉన్నాం. అయితే నిన్న నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద నా పని ముగించుకుని తిరిగి వచ్చేస్తున్నాను. తిరిగి వచ్చే టైంలో చాలాసేపు నేను వెళ్ళేటప్పుడు ఒక వ్యాన్ని చూసాను, అది రోడ్ సైడ్లో ఆగే ఉంది. అయితే నేను దాని పక్క నుంచి వెళ్ళాను, నా పని ముగించుకుని నేను వచ్చేసాను. అసలు దాంట్లో డ్రైవర్ ఎప్పుడు ఎక్కడో తెలియదు. నేను దాని వెనక నుంచి ఆటో కోసం ఇటు చూస్తున్నాను, రివర్స్లో చూస్తున్నాను. అంటే దాని సైడ్లోనే ఉండిపోయింది, నేను అతనికి కనిపించట్లేదు. అతను ఎప్పుడు ఆ డ్రైవర్ ఆ వ్యాన్ ఎక్కాడో తెలియదు. కనీసం బ్యాక్ చేసుకున్నట్టు సిగ్నల్ కూడా ఏమీ ఇవ్వలేదు, ఒక హార్న్ కూడా కొట్టలేదు. నేను దాని పక్కన ఉండిపోయాను, అతనికి నేను కనిపించట్లేదు. వెంటనే వచ్చేసాడు మీదకి. అయితే సడన్ గా తేరుకున్నాను నేను, ఇటు చూసుకుని ఆటో కోసం నేను చూస్తున్నాను. రోడ్ సైడ్లోనే ఉన్నాను, మరి మధ్యలో ఎక్కడా లేము. ఆ వ్యాన్ ఆగే ఉంది చాలాసేపటి నుంచి అనుకుని, ఆ పరిణామం దేవుని కృప వచ్చేసి ఒకసారిగా మొత్తం నా హ్యాండ్ దగ్గర నుంచి ఇలా పడేసాడు మొత్తం. నేను ఒక్కసారిగా తుల్లి పడాలి, వెనక పడితే వెనకాల కూడా నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు. నేను పైన అరిచిన కూడా అతనికి వినపడదు. అయితే దేవుని కృప వెంటనే తేరుకుని పక్కకి జరిగిపోయితే అతను అంటున్నాడు, సిగరెట్ కాల్చుకుంటూ ఉన్నాడు, సంథింగ్ ఏదో డ్రింక్ చేశాడేమో అనుకుంటున్నాను. అయితే ఆమె కనీసం ఆమె తగిలిందా అని కూడా అడగకుండా పట్టించుకోకుండా అలా స్పీడ్గా బ్యాక్ చేసుకుని మళ్ళీ తాను తిరిగిపోయి
వెళ్ళిపోయాడు తప్ప కనీసం ఏం జరిగిందని కూడా చూడలేదు కనుక తిరిగి. ఆయన దేవుని కృప నాకు నా కళ్ళతో నేను అనుభవించింది అది, కానీ నేను చూడకుండా ఎన్నో ప్రమాదాల నుండి నేను నాకు తెలియకుండానే నలువైపుల నుండి ప్రమాదాలు చుట్టుముట్టిన దేవాది దేవుడు నన్ను నా కుటుంబాన్ని సజీవులు అక్కడ ఉంచాడు. దేవుడు నా మనకి మహిమ. ఇంకా కొంచెం చిన్న చిన్న కోళ్ళు అయితే తలి ఎక్కువగా పట్టేసి త్వర మారిపోయి బాగా ఇబ్బంది పడుతున్నాం, మా కోసం ప్రార్థన చేయండి, మా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ప్రభు కొరకు జీవించినట్లుగా ఆయన కృపలో వర్దిల్లడానికి మా కోసం ప్రేయర్ చేయమని ఇది సాక్ష్యం దేవుడు దీవించేదా. ఇంకెవరైనా సుష్మా దేవునామంలో అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన ఫాస్ట్ అంకులకి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అయితే నేను సక్సెస్ఫుల్ గా నా బీబీఏని కంప్లీట్ చేసుకోగలిగాను. మొన్న ఫ్రైడే రిజల్ట్స్ వచ్చాయి. చాలా అంటే అనుకోని రీతిగా దేవుడు ఎంతో మంచి మార్క్స్ తో నాకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవడానికి గల కృపణ ఇచ్చేసారు. ఎందుకంటే కరోనా ఫస్ట్ త్రీ సెమ్స్ బాగానే అయ్యింది. ఇంకా ఫోర్త్ సెమ్ నుంచి కరోనా స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ అంటే మాక్సిమం ఏంటంటే ఏదో అంటే ఆఫ్లైన్ క్లాస్ విన్నంత ఇంపాక్ట్ ఆన్లైన్ క్లాస్ లో ఉండదు. ఒక్కొక్కసారి ఆన్లైన్ క్లాసెస్కి వెళ్ళడం కూడా మర్చిపోతాము. అలాగా భయపడాను అనమాట చాలా వరకు ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఏమవుతుందో ఏంటని. ఇప్పుడు నా లైఫ్ లో నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు స్టడీస్ విషయంలో టెన్షన్ పడేదాన్ని కాదు, అలాగే భయపడేదాన్ని కాదు. ఫస్ట్ టైం ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలా భయపడ్డాను. అయినా కూడా దేవుడి మీద నేను భారం వేసాను. దేవుడు వేసేయా నువ్వే చూసుకోవాలి, నా నేను చదివినంత వరకు నేను చదువుతాను, మీరే నాకు జ్ఞానం ఇవ్వాలి అని చెప్పి దేవుడి మీద భారం వేశాను. అట్టి విధంగా దేవుడు ఎంతో మంచి మార్క్స్ తో నేను కంప్లీట్ చేసుకోవడానికి గల కృప దయచేశాడు. అలాగే ఎగ్జామ్స్ రాయడానికి కూడా చాలా మందికి ఆన్లైన్ పెట్టారు, కానీ మాకు మాత్రం ఆఫ్లైన్ పెట్టారు. ఆ కరోనా టైంలోనే క్షేమంగా వెళ్ళి రావడానికి గల దేవుడు ఎంతో కృప దయచేశాడు. దాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే నా ఫ్యూచర్ కోసం, నా కెరీర్ కోసం ప్రార్థన చేయండి. ఈ నా ఫ్యూచర్ కూడా నేనేమి ఇలా ఇది ఇది అని చెప్పి నేనేం పెట్టుకోలేదు. దేవుడి చిత్తం ఎటు నడిపిస్తే అటు నడుపుదామని నేను రెడీగా ఉన్నాను. నా కోసం ప్రేయర్ చేయండి. మీ నా కోసం ప్రతి దినము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. ఇచ్చిన సాక్ష్యం దేవుని దీవించిన గాక ఒక చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాను. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, నీ త్యాగశీలతకు నీ వశమైతినై అతి ఆత్మీయ
వాళ్ళిద్దరు కూడా ప్రభువులో చాలా ఆధారపడి ఉన్నారు. స్త్రీ కోసం చాలా మనం ప్రేర్ చేసాం, ఉద్యోగం కోసం. తను అందరికీ ఉద్యోగాలు వచ్చిన తనకు వచ్చేది కాదు, బాధపడుతుండేది. తన కోసం నాకు చాలా బాధ అనిపించేది. మొత్తానికి దేవుడు అద్భుత కార్యం చేశాడు. ఇప్పుడు సుష్మ కోసం మనం ప్రార్థన చేయాలి. తను ఇప్పుడు చదువు కాదు, అర్జెంట్ ఉద్యోగం చేయాలి. కుటుంబ పరిస్థితి బట్టి, కరోనా బట్టి శివ గారికి బిజినెస్ తగ్గింది. తగ్గిపోవడం కాదు, చాలా లేదు, చాలా కష్టం. అలాంటి పరిస్థితులు దేవుడు స్త్రీకి చక్కగా అద్భుతమైన జాబ్ ఇచ్చాడు, కుటుంబం నిలబెట్టాను. ఇప్పుడు సుష్మ కూడా జాబ్ రావాలి, ఎందుకంటే కుటుంబం ఫ్రీగా వెళ్ళాలంటే. మరి శివ గారు కారుకి అవి ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి, అవి కొన్ని నెలలుగా ఆయన కట్టలేదు. అంటే ఆయన ఎందుకు షేర్ చేస్తానంటే, ఇంకా దర్శనం చెప్పారు కదా, అందరూ కలిసి ప్రార్థన చేసేటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయని. ఆ కుటుంబ పక్షంగా నేను చెప్తున్నాను, దయచేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. అందరం చాలా ఇబ్బందులతో ఉంటారు, అది మనం చెప్పరు, బయట నవ్వుతూ కనిపిస్తారు, కానీ అవి చాలా కష్టంగా ఉంటాయి. కనుక సుష్మాకి ఒక మంచి జాబ్ ఆల్రెడీ డిగ్రీ అయింది కాబట్టి జాబ్ సెర్చింగ్లో ఉంది, జాబ్ కోసం ప్రార్థన చేద్దాం. మరి పావని గారు చెప్పే సాక్ష్యం బట్టి కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఎంత గొప్ప కార్యం చేస్తున్నాను దేవుని. దేవుడు కుటుంబం పక్కన ఉంటుంది. దాకా ఏంటంటే అమెరికాలో ఇద్దరు తమ్ముడు ఉన్నారు, చిన్నగారి పిల్లలు. ఒక తమ్ముడు చిన్న రెండో తమ్ముడు ఉన్నాడు, కజిన్. వాడు చర్చించి వస్తూ ఉండేటప్పుడు పెద్ద తుఫాన్లో ఇరుక్కున్నాడట. తను మెయిన్ రోడ్ అంటే ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు, 1 అవర్ ప్రయాణం అనుకుంటాను. అయితే ఆ మెయిన్ రోడ్ నుంచి సబ్వేలోకి వచ్చాడట, కారు మునిగిపోయింది. కారులో నీళ్ళు వచ్చేస్తే కారు ఆగిపోయింది అట. అంటే ఆ సబ్వేలకు నీళ్ళు ఎక్కడి నుంచి ప్రవహించుకుంటూ వచ్చేసేట. తను ఇక దిగిపోయేసరికి నడువు లోతు నీళ్ళు ఉన్నాయి రోడ్డు మీద. ఇక ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడ ఎమర్జెన్సీ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు కదా, అమెరికాలో రెస్పాండ్ అవ్వకూడదు అసలు. ఎమర్జెన్సీ వాళ్ళు అక్కడ రెస్పాండ్ అవుతుంది అంటే వాళ్ళు కమ్యూనికేషన్ కట్ అయిపోయాయి తుఫాన్కి. తమ్ముడు ఇక భయపడిపోయాడు, కారు కొట్టుకుపోయేలా ఉందనుకున్నాడు. తను దిగి నడువులోకి నీళ్ళలో మళ్ళీ వెనక్కి చర్చి వెళ్ళిపోయాడు అక్కడ నడుచుకుంటూ. ఆ నీళ్ళలో నడుచుకుంటూ మొత్తానికి వర్షం భయంకర వర్షం పడుతుందట. తను నడుచుకుంటూ చర్చికి వెళ్ళిపోయాడు. చర్చి వెళ్తే ఆల్రెడీ ఒక 7 వచ్చేసారట వెనక్కి. వాళ్ళందరూ కలిసి నైట్ అంతా అక్కడే ఉన్నారట. ఆ తెల్లవారికి ఆ తుఫాన్ అంతా తగ్గిన తర్వాత వచ్చేసరికి కారు లేదు, అక్కడ కొట్టుకుపోయింది, కారు కొట్టుకుపోయింది. అయితే అది ఎవరో టోయింగ్ కంపెనీ వాళ్ళు ఎవరో చేర్చుంటారు, ఏదో వర్క్ షాప్ చేర్చుంటారు అనుకుంటున్నాడు. మొత్తానికి ప్రాణాలు కాపాడాడు దేవుడు అని చాలా దేవుని స్తుతిస్తున్నాడు. ఇన్ని అయితే నేను పెట్టానంటే ఇలాంటి అద్భుతాలు దేవుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు కాదు, మనకు తెలియదు. ఎందుకు దేవుడు అలాంటి ఎలా చేస్తుంటే, ప్రతి క్షణం మీ ప్రాణాన్ని నేను ఇలాగే కాపాడుతున్నాను అని చెప్పడానికి అంతే. అప్పుడప్పుడు అలౌ చేస్తాడు, అనుమతిస్తాడనమాట. ప్రత్యక్ష మనం రోడ్డు ఎక్కామా, మన మీద మరణం దాడి చేస్తుంది. రోడ్డు కాదు, ఇంట్లో ఉండేటప్పుడు దాడి చేస్తుంది. ఎందుకంటే ఎవరిని మింగుదునా అని అపవాది ఏం చేస్తాడు, దర్జించు సింహం వాళ్ళు తిరుగుతున్నాడు, వెతుకుతూ తిరుగుతున్నాడు. కనుక మనం మనల్ని చంపేయడం ఆయనకు కావస్తుంది. బతికితే మనం ఏం చేస్తాం, స్తోత్రం చెప్తాం, దేవుని స్తుతిస్తున్నాం. దానికి నచ్చట్లేదు, ఎందుకంటే వాడు స్తోత్రం కోరుకున్నాడు కదా, నేను దేవుణ్ణి అయిపోవాలనుకున్నాడు కదా, అందరు నన్ను ఆరాధించాలనుకున్నాడు కదా, ఉత్తర దిక్కులున్న సభాపరుతుల దిక్కులు మహోన్నతులతో నన్ను నేను సమానంగా చేసుకున్నాను అనుకున్నాడు కదా, అది జరగలేదు కదా. కాబట్టి వాడికి చాలా కోపంగా ఉందన్నమాట.
వాడికి చాలా బాధగా ఉంది, వాడు చాలా ఉద్ధృతంగా వస్తున్నాడు, ఎవరిని నిందుదమా ఎవరిని నిందుదా అని చూస్తాడు. ఇలాంటి టైంలో దేవుడు కాపాడుతున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. అప్పుడప్పుడు ప్రమాదం అంచుల వరకు తీసుకెళ్ళిపోతాడు కొన్నిసార్లు. ఎందుకంటే ఆ ప్రమాదం అంటే ఏంటి తెలియదు కదా మనకి, అలాగా ఆ క్షణం లాస్ట్ మినిట్ మనల్ని మళ్ళీ పైకి లాగుతుంటాడు. దేవుడు ఏంటంటే ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్తారా? రండి. ఇప్పుడు వెంకట్రావు దంపతులు, కొత్త దంపతులు, నూతన దేవి సాక్ష్యం చెప్తారు, వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. రామకృష్ణ పెద్దక్క గారి అబ్బాయి వెంకట్రావు. నా పేరు వెంకట్రావు, రామకృష్ణ వారి నాన్నలోను, నా భార్య దేవి, మాది మామయ్యార వాళ్ళ ఊరే. నా జీవితంలో చేసిన మెయిన్ అంటే గత పోయిన నెలలో ఐదు నెలలో నా కూడా కోవిడ్ వచ్చింది. కంపెనీలో టెస్ట్ చేశారు, బట్ అందరికీ టెస్ట్ చేయాలని చేసేసారు, బట్ ఎలాంటి సిస్టమ్స్ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు కంప్లీట్ చేసేసారు అందరికీ. ఆ టైంలో ఎంత కొంత పర్సెంట్ ఉన్నదో లేదో నాకు కూడా తెలియదు, ఎలాంటి ఇబ్బంది కూడా నాకైతే లేదు. బట్ అప్పుడు టెస్ట్ చేయడం వల్ల పాజిటివ్ అని వచ్చింది. 15 డేస్ పిల్లి వాళ్ళ ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ ఉన్నా. కంపెనీ వాళ్ళు మెడిసిన్ ప్రొవైడ్ చేశారు, మెడిసిన్ తీసుకొని రెస్ట్ తీసుకున్నాను. అసలు ఇంట్లో అమ్మమ్మ గారికి ఎవరికి చెప్పలేదు, చెప్తే టెన్షన్ అవుతారు, మళ్ళీ ఇబ్బంది బాధపడతారు అని ఎవరికి చెప్పలేదు. బట్ అలాగా రెస్ట్ తీసుకొని మెడిసిన్ వాడుకుంటూ ఉన్నాం. నా జీవితంలో చేసినటువంటి దేవుడు కార్యం అది ఒకటి. ఆ టైంలో చాలా కోవిడ్, మా ఇంటి గల్లి మొత్తం చాలా మంది కోవిడ్, ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు పాజిటివ్గానే ఉన్నారు, కంపెనీ మొత్తం పాజిటివ్లో ఉన్నారు. బట్ కంపెనీ అయితే ఆపలేదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి అలా స్ప్రెడ్ అవ్వడం వల్ల 15 డేస్ సింటమ్ పెట్టుకొని జరిగింది. గత పోయిన 25th మాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ కూడా నేను అసలు ఇంత కోవిడ్ టైంలో ఎలా మ్యారేజ్ జరిగిద్దా, ఇంకా పోస్ట్ పోన్ చేద్దామా అక్టోబర్లో కానీ కదా నెక్స్ట్ ఇయర్ కానీ. ఫస్ట్ అయితే ఒక డేట్ అనుకున్నాం, బట్ ఈ పరిస్థితుల వల్ల కుదురుతుందా లేదని చాలా గందరగోళంగా ఇంట్లో డిస్కషన్ అయింది. అయినప్పుడు కూడా దేవుడు చాలా కార్యం చేశాడు మా జీవితంలో. అసలు మా 300 మెంబర్స్కే పర్మిషన్ ఇస్తున్నారు అని లెటర్ తీసుకున్నాం, బట్ 300 మెంబర్స్ కానీ చాలామంది వచ్చారు, చాలా దూరంలో వచ్చారు. అన్నయ్య కూడా వచ్చింది, దర్శనయ్య కూడా వచ్చిండు. అయితే మా జీవితంలో చేసిన కార్యం ఏంటంటే ఇప్పటి వరకు ఎలాంటి రకమైన పరిస్థితులప్పుడు కూడా దేవుడు అన్ని రకాలుగా మమ్మల్ని తోడుండి నడిపించినారు. మీ అందరూ ప్రార్థన వల్ల, అంకురవారు చేసిన ప్రార్థన వల్ల మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి. మా కుటుంబ సభ్యులు చేసిన కార్యాలు కానీ, మా జీవితం చేసిన కానీ, ఈ పెళ్లి విషయం అయితే చాలా అద్భుతంగా జరిగించాను. ఎలాంటి రిసెప్షన్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్ళి అయినంత వరకు చాలా ఉపరించి చాలా ఎండ అసలు విపరీతమైన ఉపరించింది. ఆ పెళ్ళి అయినా ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోయారు, భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వర్షం, చాలా వర్షం పడింది ఈవినింగ్ అన్న. ఆ టైంలో చాలా హ్యాపీ అనిపించింది, ఇంత ఉపరించింది. ముందు రోజు కూడా నైట్ పెళ్ళి ఏర్పాటు చేస్తున్నాం, వంట సామాన్లు చాలా మంది చుట్టాలు వచ్చారు, ఇంట్లో ఉన్నారు, వర్షం పడితే చాలా గందరగోళం అవుతుందని చాలా ఆలోచించాం. అయినప్పుడు కూడా కొద్దిసేపే మళ్ళీ ఆలోచించి అందరం పడుకున్న టైంలో మళ్ళీ ప్రేయర్ చేసాం, పడుకున్నాం. ఉదయం కల్లా బాగా ఎండ ఉంది, ఇంత ఎండలో ఉన్నప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఈవినింగ్ కల్లా వర్షం పడింది, అందరు ఇంటికి వెళ్ళిపోయిన వర్షం పడింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవునికి మహిమలను కాక ఈ చిన్న సాక్ష్యాన్ని జీవించింది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురానికి వందనాలు. వెంకటరావు బట్టి, దేవుని బట్టి స్తుతిస్తున్నాను. వారిని దీవించు, ఆశించు. నీ అనాది కాల సంకల్పం బట్టి వాళ్ళకు కుటుంబంగా కట్టావు, నిలబెట్టావు తండ్రి. ఇక వారి జీవితం ఆయుష్ పూర్తయ్యేంత వరకు వారి పిల్లల పిల్లలను చూస్తూ నాయన, వారి మనవల ఆశీర్వాదాన్ని అభివృద్ధి కూడా చూస్తూ నేను స్తుతించే వరకు వారి సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం ప్రసాదించి సంతృప్తి పరిచి ఒక గొప్ప వంశంగా కూర్చోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వంశ మూలకర్తగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కాతో వారి అందంలో తల్లి నువ్వు వేవేళకు తల్లి వగదు కాదు తండ్రి. ఆ విధంగా ప్రభా దేవిని ఆశ్రదించు, దీవించు.
జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టుకోవాలని సెలవిచ్చిన ప్రకారం తను దైవ జ్ఞానంతో ఆధ్యాత్మిక జ్ఞానంతో తన కుటుంబాన్ని కట్టుకునేటట్లుగా ఓర్పు సహనము శక్తి దయచేసి ప్రార్థిస్తాం. వెంకటరావు చేతుల కష్టాలు దీవించు ఆశీర్వదిస్తుంది. తన భార్యను తన వల్లే ప్రేమిస్తూ క్షమిస్తూ మరి నేర్పిస్తూ ముందుకు నడిపించుకునే జ్ఞానం ప్రసాదించు. త్వరగానే వారి సంతానం ప్రసాదించు. సంఘంలో వారిని మరి మంచి సభ్యులుగా కొనసాగింపచేసి సార్వత్రిక సంఘంలో వారు నాన్న నిలబడి సాక్షిగా ఉండడానికి సహాయం చేసి నీవే మహిమ పొందమని మరి వెంకటరావు తల్లిదండ్రులు దేవి తల్లిదండ్రులు వారి రక్త సంబంధం దీవించి ఆశీర్వించమని వీరిని బట్టి అందరూ వారి చుట్టుపక్కల వారు దీవించబడే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు దీవిన ఆశీర్వాదము నూతన దంపతులైన వెంకటరావు దేవికి వారి వారి కుటుంబ సభ్యులతో నడిపించిన గాక సాక్షాలు నీరజ్ దేవుని నామానికి మహిమ కలిగినాక కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. లాస్ట్ వీక్ మండే నా లెగ్కి సర్జరీ జరిగింది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. నియర్ అబౌట్ 1 ఇయర్ నుంచి అది స్ప్రెడ్ అవుతూ వస్తుంది స్లోగా. దాన్ని చేయాలి అంటున్నారు కానీ నేను బ్యాక్ డ్రా చేస్తాను. దానివల్ల కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యి లాస్ట్ వీక్ మండే సర్జరీ అయ్యింది. అయితే డాక్టర్ అన్నారు త్రీ షాట్స్ ఆఫ్ యానెస్థీషియా ఇస్తే చాలు అన్నారు. మొత్తం నెయిల్ చుట్టూ కానీ నాకు 12 టైమ్స్ ఇంజెక్షన్ చేశారు చుట్టూ. అది యానెస్థీషియా నాకు పట్టడానికి కనీసం 40 మినిట్స్ పట్టేసింది. అది 10 మినిట్స్లో అవుతుంది అన్నారు డాక్టర్. కానీ చాలా స్లోగా ఎక్కేటప్పటికి ఎక్కువ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పెయిన్ అంతా భరించడానికి దేవుడు ఇచ్చిన కృప బట్టి ఆయనకి వన్నాడు. అలాగే 4 డేస్ వరకు నేను అసలు బెడ్ మీద లెగలేకపోయాను. ఇప్పుడు దేవుడు నన్ను ఇలా నిలబెట్టడం జరిగింది బట్టి దేవునికి వన్నాడు స్తోత్రం స్థుతి చెల్లిస్తున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఈ టైంకే నేను నా కాలేజ్ విషయం ఏంటి ఎలాగని మొత్తం డైలమాలో ఉన్న ఆ స్టేజ్లో అసలు లాస్ట్ ఇయర్ అయితే ఏ ఆప్షన్స్ లేవు నేను కాలేజ్లో జాయిన్ అవ్వడానికి. ఒక లాంగ్ టర్మ్ తీసుకొని 1 ఇయర్ కంప్లీట్ చేసుకో జరిగింది. అయితే ఈ ఇయర్ అయితే నాకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఆప్షన్స్ వచ్చినాయి ఇప్పుడు కాలేజ్కి టాప్ యూనివర్సిటీస్లో. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. అయితే సిఎస్సి కోసం నేను ట్రై చేస్తున్నాను. 3rd కౌన్సిలింగ్ నాకు 8th సెప్టెంబర్ ఉంటుంది. ఆ విషయంలో ప్రేయర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇంట్లో కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కాలేజ్ విషయంలో. ఫస్ట్ కాలేజ్ 2 లాక్స్తో అయిపోతుంది స్టార్టింగ్ ఫీజ్ అనుకునేటప్పటికి. టోటల్గా 3 to 4 లాక్స్ వరకు వెళ్ళింది. దాని ఆ విషయమే మీరు ప్రేయర్ చేయండి. ఫైనాన్షియల్ ఇబ్బంది కొంచెం ఉన్నాయి. ప్రతి విషయంలోనే దేవుడు తోడే ఉంటలాగిన మా కుటుంబంలో మీరు ప్రార్థన చే అందుకు ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తుంటారని అనుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు స్టార్ట్ చేస్తుంది. ఇంకెవరైనా పాటు పాడవచ్చు. గ్రీష్మ ఏమైనా ప్రాక్టీస్ చేసావా లేదా? ఓకే మైక్ చేయండి. దేవుని నామానికి వందనాలు. సంబంధించిన పాస్టర్ గారికి కూర్చొచ్చిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. మధుర స్వరముల గానముతో వేలాది దూతల గణములతో మా బాల శివ మా బాల శివ
Thank you.
ప్రతి సాక్షిలో ప్రతి పాటలో ఏదో ఒక మాట మనం పట్టుకుంటాము. ఒకటి ఎవరైనా ప్రత్యేక పాట పాడేటప్పుడు అందులో ఏదో ఒక లైన్ ద్వారా దేవుడు అతను మాట్లాడతాడేమని ఆశగా వినాలన్నమాట. మొత్తం పాట అంతా మీకు అన్వయించుకోవచ్చు. అంతకుముందు మెసేజెస్లో చాలా చక్కని పాటలు పాడేవారు. ఆ పాట మొత్తం చాలా చక్కని మీనింగ్ఫుల్గా ఉండేది. నేను మూడు సార్లు విన్నాను అలా అన్నమాట. పాటలో చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది. నేను సతీష్ నేను కూర్చొని ఈ 703 చరణాల పాట ఫైనల్ చేయడానికి కూర్చున్నాం. బైబుల్ నాలెడ్జ్ పాట కూడా పుస్తకం వేస్తాను. వేస్తున్నప్పుడు చెప్పాడు సతీష్, పాస్టర్ క్షమించుడి క్షమించబడరు అని ఒక బైబుల్ నాలెడ్జ్ పాట నా గుండెలు హత్తుకుందండి. ఎవరి డబ్బు విషయంలో నేను ఎవరినైనా క్షమించకపోతే వెంటనే అక్కడ జ్ఞాపకం వచ్చేస్తుంది. ఆ పాట జ్ఞాపకం వస్తుంది పాస్టర్ గుండె జన్మంటారు నాకు. దేవుడు నా పాపం ఎంత క్షమించాడు, నేను ఇంత పిసరు ఎదుటి క్షమించలేనా అనుకుంటాను. ఈ ప్రపంచంలో అందరికి అసాధ్యమైన పని పాస్టర్ అంటూ ఆ పాట గురించి చెప్పాడు. అంటే పాట తన హృదయంలో ఒక ప్రసంగలా కార్యం చేస్తున్నాడు అక్కడ చెప్పలేదు. కనుక దయచేసి మీరు పాట పాడేటప్పుడు పాట వినేటప్పుడు కూడా దేవా నాతో మాట్లాడు. ఎప్పుడు మాట్లాడకాలి, దేవా నాతో మాట్లాడు. అసలు దేవుడు మాట్లాడే విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే మీరు ఇక్కడ రా వచ్చి కూర్చోని ఈ సన్నిధిలోంచి దేవుడు మాట్లాడబడతా ఉంటాడు. ఎవరు మాట్లాడకూడదు, అసలు సౌండ్ లేకుండా సైలెన్స్ గా కూర్చోండి, ఈ వాతావరణం కూడా దేవుడు మాట్లాడతాడు. దేవుడు కాదు అంటే ఆయన బ్రతుకున్న మనుషులకి బ్రతుకున్న దేవుడు మాట్లాడే దేవుడు, ప్రతి విషయంలో మాట్లాడుతుంటారు. రైట్, ఇంకెవరైనా ప్రత్యేకం పాట కానీ ప్రేయర్ ఐటమ్ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్తారా? స్పెషల్ సాంగ్ దర్శన్ అగస్టి Yeah.
వాక్యంలో తెలుసుకుందాం. ఎందుకంటే ప్రభు వల్ల కూడా ఉంది కదా ఈరోజు పరిశుద్ధిగా నీకు వందనాలు. నీ వాక్యం ధ్యానించండి, నీ ఆత్మ కార్యం ఆలోచించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం రాజైన కోసం మాట్లాడుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. జీవితంలో దేవుణ్ణి ఎంత గలపరిచాడు, ఎంత గొప్ప చేశాడు, అసలు దేవుణ్ణి ఎంత ఆరాధించాడు అనే దాంతో స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా మనం ఆరాధన కార్యక్రమం ఎలా జరిపించాడు చదువుకుంటున్నాం. దాని తర్వాత యుద్ధాలు ఎలా ఎలా ఎదుర్కొన్నాడు అది కూడా చదువుతాం. తర్వాత
ఎలా మరణాన్ని ఎదుర్కొన్నాడో చదువుతాం. ఆ తర్వాత శత్రువులకు ఎలా చోటిచ్చాడో అది కూడా చదువుతాం. ఇవన్నీ కూడా వరుసగా ఆయన జీవితంలో జరుగుతుంటాయి. ఇంకా మనం 30వ వచనం వరకు వచ్చాం, 2వ తిమోతి 29:30 వరకు నిన్న మన లాస్ట్ చదువుకున్నాం. ఇప్పుడు 31 చదువుదాం. ఇది మీరు ఇళ్ళ దగ్గర కూడా చదువుకుంటే బాగుండేది, మీ టైం లేదు ప్రాబ్లం. ఎవరైతే ఇంటి దగ్గర ఇప్పుడు చదవలేదో వాళ్ళకు టైం లేదని లెక్క. బైబిల్ వాక్యం చదవడానికి టైం లేదని లెక్క అన్నమాట. సార్ నచ్చగా కొడుతున్నారు మీరు అంటారా? జ్ఞాపకం చేస్తాం. ఎందుకంటే ఇవి వారానికి ఒకసారి వింటే బ్రెయిన్లో ఫిక్స్ కావు. ఎందుకంటే ఎక్కడో ఇస్రాయల్ దేశంలో జరిగిన సోలు, ఇప్పుడో జరిగిన సోలు, ఆ పేర్లు మన జ్ఞాపకం ఉండవు. హిబ్రూ పేర్లు అవి. అప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం, ఆ ఆరాధన పద్ధతులు అవి మనం కావు. అవి మనమైతే ఈజీ అర్థమైపోతే జ్ఞాపకం ఉంటాయి కూడా. అసలు అదేవి మనకు కావు. ఆ సాంప్రదాయాలు, ఆ పద్ధతులు ఏవి మనకు కావు. కొత్తగా మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మాటి మాటికి చదవాలి. మనం కొన్ని వారాల పాటు వెళ్తాం కాబట్టి మీరు నేను చెప్పిన ఆ 3 గ్రంథాల్లో అవి రెగ్యులర్గా చదువుతూ ఉండండి. కొంతమంది రాసుకోలేదు కాబట్టి చెప్తాను. 2వ రాజు గ్రంథం 18:19-20 మీరు చదవాల్సింది. అసైన్మెంట్ అనమాట ఇది. రాజుల 2వ గ్రంథం 18:19-20. తర్వాత యెషయా గ్రంథం 36-39. ఇవన్నీ హిస్కియా జీవితం కోసమే. యెషయా గ్రంథం 36-39 తర్వాత 2వ తిమోతి 29:32. 2వ తిమోతి 29:32. ఇవి మీరు ప్రతి వారం చదువుకుంటారండి. మొత్తం నా మాట వినండి, నా మాట ఫాలో అవ్వండి. పాస్టర్ తెలుగు చదవడం రాదంటే చదివించుకోండి, చదివినంతో చదివించుకొని వినండి. నా కళ్ళు ఇబ్బందిగా ఉన్నాయండి, చదివితే కళ్ళ కొంత నీళ్ళు వచ్చేస్తాయండి, హెడ్ఏక్ వచ్చేస్తుంది, అన్ని సద్యాలు ఎక్కడ చదివేదండి. చదివించుకోండి, ఎందుకంటే వాక్యం కానీ మీరు నేర్చుకుంటే అది మీకు మంచి టైంలో మీకు సహాయం చేస్తుంది. ఆ వాక్యాలు జ్ఞాపకం వస్తాయి. హిస్కియా లైఫ్ మీకు జ్ఞాపకం వచ్చింది, ఎంతో ధైర్యం వచ్చేస్తుంది, ఎంతో నన్ను బ్రతికిస్తుంది కేవలం దేవుని వాక్యమే, దేవుని వాక్య వాగ్దానాలే. దేవుని వాక్య వాగ్దానాలు నాకు లేకపోతే నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేవాడిని. నేను ఎప్పుడో పిచ్చోడిని అయిపోయేవాడిని. అంటే మామూలు డిప్రెషన్ కాదు, డిప్రెషన్ పిచ్చి కాదండి, మెంటల్ హాస్పిటల్లో సెల్లలో ఉండాల్సిన పరిస్థితి నాది. దేవుని వాక్య వాగ్దానాలు నాకు జ్ఞాపకం రాకపోతే ఈరోజు ఆరోగ్యంగా, అంటే మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా నేను ఏమైనా ఆరోగ్యంగా ఉన్నానంటే దానికి కారణం దేవుని వాక్యమే. అయితే ఒక విషయం, మీలో చాలా మంది లాగా నేను ఎక్కువ సేపు చదవలేకపోవచ్చు. అధ్యాయాలు చదవలేను. నా పద్ధతి ఏంటంటే ఒక్కొక్క వచనం మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, ఒక్కొక్క వర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, ఒక లైన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. కొన్నిసార్లు అదే అలా గంటలు ధ్యానం చేస్తూ ఉంటాను. తర్వాత నేను ఏదైనా ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో ఉంటాను కాబట్టి ఆ మాటలు కూడా నన్ను బలపరుస్తుంటాయి. కనుక దయచేసి వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ఆస్వాదించండి, వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యం మీద దృష్టి పెట్టండి.
వాక్యమే అసలు ప్రపంచం సృష్టించిన వాక్యం, మనం సృష్టించిన వాక్యం, ఈ ప్రపంచం నడిపిస్తున్న వాక్యం. మనకు ఆక్సిజన్ ఎలాగో ప్రపంచానికి వాక్యం అలాంటిది కదండి. జీవం వాక్యము జీవమై ఉంటుంది కదండి, వాక్యము జీవము. కనుక యేసుక్రీస్తు నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం ఉన్నాడు. యేసుక్రీస్తు వాక్యమే శరీరధారే సత్య సంపూర్ణంగా మన కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలోకి వచ్చాడు. కనుక ఆయన వాక్యం అయి ఉంటుంది. కనుక దేవుని వాక్యాన్ని అర్థం అయినా అవ్వకపోయినా చదువుతూ ఉండండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ సహాయం చేస్తారు. రెండు విషయాలు జ్ఞాపకండి, లోక జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకుంటే కానీ దాన్ని మీకు ప్రేమించలేదు. నువ్వు నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం ఉంది అంటారు అసలు, అంటే ఏంటి ఆ సైన్స్ అర్థమైంది అనమాట, అది అర్థమైంది కాబట్టి చాలా ఇష్టం. లోక జ్ఞానం మీకు అర్థమైతేనే ఇష్టపడగలరు, దాన్ని ప్రేమించగలరు. కానీ దైవజ్ఞానం రివర్స్, మీరు ఇష్టపడాలి ప్రేమించాలి అప్పుడు అర్థమవుతుంది. ముందు దేవుణ్ణి దేవుడిగా ప్రేమించండి, దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా ప్రేమించండి, అప్పుడు అది అర్థం అవడం మొదలు పెడతారు. ఇప్పుడు బైబుల్ నాలెడ్జ్ పాటలని కింద బైబుల్ మ్యూజియం అని ఎందుకు నా ప్రయాసదంతా అంటే దాన్ని ప్రేమిస్తానంటే అదేదో నాకు వచ్చేసిందని కాదు, నాకు అర్థమైపోయిందని కాదు, సింపుల్గా ఆ వాక్యాన్ని ఇష్టపడతానంటే ఆ వాక్యాన్ని ప్రేమిస్తాను, ఆ వాక్యాన్ని గొప్పగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. డ్రామాల ద్వారా, స్కిట్స్ ద్వారా, పాటల ద్వారా, ప్రసంగాల ద్వారా, రకరకాల పద్ధతుల్లో ఆ వాక్యాన్ని ఎలా ప్రజెంట్ చేయాలని ఆశపడతాను. కేవలం వాక్యాన్ని ప్రేమించి అది అర్థమైపోయింది నాకు అంతా వచ్చేసిందని కాదు, వాక్యాన్ని ప్రేమిస్తే అది చివరికి నాకు అర్థం అవుతుంది. మీకు బోధించడానికి నిలబడినప్పుడు కూడా ఫుల్ నాలెడ్జ్తో ఇక్కడ నిలబడినాను, ఫుల్ ప్రేమతో నిలబడతా. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే ఇక్కడ నిలబడుతుంది, ఆ వాక్యాన్ని నేను ఆస్వాదిస్తాను, ఆ వాక్యంతో బతుకుతాను, ఆ వాక్యాన్ని బతికిస్తుంది. కాబట్టి ఆ వాక్యం ప్రేమతో ఇక్కడ నిలబడేటప్పుడు నీకు ఏది అవసరమో పరిశుద్ధాత్ముడు ఇస్తుంటాడు, నాకు కూడా ఇస్తుంటాడు. కనుక దయచేసి మీరు ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ మూడు గ్రంథాల్లో ఉన్న నేను చెప్పిన చాప్టర్స్ మరొకసారి చదవండి. పాస్టర్ గారు ఇక్కడ ఉంటే ఏం చేస్తారు తెలుసండి, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళగానే మాకు భోజనం పెట్టకుండా ముందు ఒక చదవ మొదలు పెడతా ఉంటారు. అంటే అసైన్మెంట్ పూర్తి చేసేయాలి, అలా బస్ ఆకాశం ఉండండి అసైన్మెంట్ పూర్తి చేస్తారు. అవన్నీ చదివేసి నేను చదివేశానండి, అదే ఆయన ఫస్ట్ అన్నట్టు అంటుంది. అది కాదు, ఖాళీ టైంలో లీజర్ టైం చేసుకొని నింపాదిగా చదివి అర్థం చేసుకుంటూ ఆ ఇసుకెళ్ళు జరిగిందా, ఓ ఇసుకెళ్ళు ఎలా చేశాడా అంటూ వెళ్ళాను. ఎందుకంటే అదంతా నేను ఇక్కడ చెప్పను కదా, ఇక్కడ ఏదో ఒక వాక్యం దగ్గర ఆగిపోతుంటాను. మొత్తం ఒకేసారి చెప్పేస్తే బాగుంది, చెప్పను మొత్తం స్టోరీ చెప్పాను కదా, ఎక్కడో ఒకలాగా ఆగిపోతారు కాబట్టి మీకు మొత్తం స్టోరీ మీ బ్రెయిన్లో ఉంటే ఎంత బాగుంటుంది అది నా ఆశ. రైట్, చూద్దాం. ఇంతసేపు మొరపెట్టాను కదా, ఏమైనా చూద్దాం. రైట్, రెండు ఖాతాలు 29:31 చదవడం మన దగ్గర. ఓకే, అంతటా హిజ్కియా ఏమంటాడంటే, మీరిప్పుడు యెహోవాకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకుంటే దగ్గరికి వచ్చి యెహోవా మందిరంలోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకుని రండి అని ఆజ్ఞేయగా సమాజపు వారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకుని వచ్చు. దహన బలులను అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టినో వారు దహన బలి ద్రవ్యములను తీసుకుని వచ్చు. ఫస్ట్ ప్రతిష్ఠ కోసం మాట్లాడుతున్నారు, ప్రతిష్ఠించుకున్నారు కదా, ఆ తర్వాత ఇవన్నీ నిర్ణయించుకున్నారు కదా, దేవుణ్ణి నేను ప్రేమించాలి, దేవుని సన్నిధిని ప్రేమించాలి, దేవుని కార్యాన్ని నేను ప్రేమించాలి అని నిర్ణయించుకోవడం ప్రతిష్ఠించుకోవడం అంటే, దేవుడు నా టైం ఇవ్వాలి, దేవుడే నా ముఖ్యం, దేవుడే నా ప్రయారిటీ అని నిర్ణయించుకున్నారు కదా, అది ప్రతిష్ఠ. ఇప్పుడు ఏం చేస్తారంటే
ఎవరైతే నిర్ణయించుకున్నారో, ఎవరైతే ప్రతిష్ఠిస్తున్నారో, ఎవరైతే సీరియస్ గా ఉన్నారో, ఎవరైతే శ్రద్ధతో ఈ పని చేయాలనుకున్నారో వాళ్ళు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణ తీసుకురండి. అయితే ఒక మాట ఉంది, ఎవరికి ఇష్టము పుట్టినో వారు తీసుకొచ్చారు. అంటే అర్థమేంటి, అందరూ ఒకేలాగా ప్రతిస్పందించరు. ఇప్పుడు దేవుడు వాక్యం చదవండి అని చెప్పాను, ఒక 5 నిమిషాలు ఆ టైం వెచ్చించి మీతో మాట్లాడాను. మీరందరూ ఒకేలాగా ప్రతిస్పందించరే, మీలో కొద్దిమంది మాత్రమే ఇంటికి వెళ్ళిన ఈ వారంలో చదువుతారు. 2 రాజు గ్రంథాలు 2 తర్వాత యెషయా గ్రంథం అధ్యాయాలు మీలో కొంతమంది మాత్రమే పూర్తిగా చదువుతారు. కొంతమంది ఏదో ఒకటి చదివి ఓకే తర్వాత మన టైం పడి చూస్తాం అనుకుంటే చదవలేదు. ఇంకా కొంతమంది చదవరు, కొంతమంది చదవలేదు. అలా విత్తనాలు షోయిలాగా వేసుకోకు చెప్పారు కదా, కొన్ని దారి పక్కన, కొన్ని రాతి నేలలో, అంటే మట్టి ఎక్కువగా లేని నేలలో, కొన్ని ముళ్ళ పొదల్లో, కొన్ని మంచి నేలలో, అలా ఉంటుంది మనకు తెలుసు. మళ్ళీ మంచి నేలలో పండ్లు కూడా కొన్ని 30 అంతులు, కొన్ని 60 అంతులు, కొన్ని 100 అంతులు, అలా ఉంటుంది. కాబట్టి మీరు ప్రభు దగ్గర మొరపెట్టుకోవాలి, ప్రభువా నా హృదయాన్ని మంచి నేలగా చేయటండి, నాకు ఇష్టం పుట్టేలా చేయటండి. అంటే కదా అక్కడ ఎవరికి ఇష్టము పుట్టినో వారు తీసుకొచ్చారు. కాబట్టి ప్రభువా నాకు ఇష్టం పుట్టేలా చేయి, మంచి నేలగా చేయి, మళ్ళీ 100 అంతులు పండేలా చేయి. ఓర్పుతో సహనంతో నీ వాక్యాన్ని నేను నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఆ ఇష్టం నాకు చాలా ఇష్టాలు ఉన్నాయి, భూమి మీద రకరకాల వాటి మీద ఇష్టాలు పడుతున్నాయి, అవన్నీ తీసే ప్రభువా. నీ వాక్యం మీద, నీ సన్నిధి మీద, నీ ఆరాధన మీద, నీ మీద నాకు ఇష్టం పుట్టేలా చేయండి. నువ్వు పుట్టి ఇష్టం పుట్టించేస్తావనుకో ఇక నా బ్రెయిన్ దేని మీద ఉండదు, పైన ఉన్న వాటి మీదనే నేను వెతుకుతాను. ఇక భూ సంబంధమైన వాటి మీద నేను వెతకను, వాటి మీద నా మనస్సు పెట్టుకోను. కాబట్టి నాకు ఇష్టం పుట్టించేలా చేయి ప్రభు, పుట్టించేలా పరిశుద్ధాత్మదేవా నువ్వు ఏదో చేయకండి. అడగాలండి, అడిగితే ఇస్తానంటే అడుగుని మీకు ఇయ్యబడు, ఎదుకుడు ఇద్దరు తప్పుడి ఇయ్యబడు. ఎంత సింపుల్ గా చెప్పిస్తాడు ప్రభు. కాబట్టి ఇలాంటి అడగండి. విద్య ఓకే, ప్రతిష్ఠించుకున్న వాళ్ళందరూ కూడా రండి, మీ బలిద్రవ్యాన్ని తీసుకోండి, బలు వేయండి అంటే ఆరాధించండి అంటే ఎవరికి ఇష్టం పుట్టిందో వాళ్ళు వచ్చారా సాయబండి అంటే కొంతమందికి ఇష్టం పుట్టింది. ఓకే, మనం దేవునితో కనెక్ట్ అవుదాం. ఇంతవరకు లోకంతో కనెక్ట్ అయ్యాం, లోక విషయాలతో కనెక్ట్ అయిపోయాం, బాగా రాజకీయాలతో కనెక్ట్ అయిపోయాం, లోక వార్తలతో కనెక్ట్ అయిపోయాం. రోజు ఆ కనెక్షన్స్ అన్ని కట్ చేసేసి ఇప్పుడు దేవునితో కనెక్ట్ అవుదాం, దేవునితో మన మనస్సు కలుపుకుందాం అని వాళ్ళకి ఇష్టం పుట్టిందట. ఎంత అద్భుతమైన మాట అండి, ఎవరికి ఇష్టము పుట్టినో వాళ్ళు దహన బలి ద్రవ్యం తీసుకుని వచ్చారు. 32 వచ్చారు 2 కొరింథీయులు 9:32. సమాజపు వారు తీసుకుని వచ్చిన దహన బలి పశువులు ఎన్ని అనగా 70 కోడెలు. కోడెలు అంటే ఎత్తు మాట, అంటే యవన కాలంలో ఉన్న ఎత్తు. 70 కోడెలు, 100 పొట్టేళ్లను, 200 గొర్రె పిల్లలను, ఇవన్నీ యెహోవాకు దహన బలులుగా చేపడను. అంటే ఎవరి కెపాసిటీ బట్టి ఆస్తి పనులు కోడి దూరం తెస్తారు, మరి కొంచెం ఫైనాన్షియల్గా తక్కువ ఉంటే పొట్టేళ్ళు తెస్తారు, మరి కొంతమంది గొర్రె పిల్లలు తెస్తారు. ఇంకోటి బాగా పేదలు పావుర పిల్లలు తెస్తారు. యేసు ప్రభు మరి బాలుగా ఉండేటప్పుడు యోసేపు మరి ఏం తీసుకున్నారు, పావుర పిల్లలు తీసుకున్నారు. అంటే అంత పేదరికం ఉన్నట్టు వాళ్ళు చూసారు. ఓకే, ఆ రోజు దహన బలులు అర్పించబడడానికి ఇవన్నీ తీసుకొచ్చారు. ప్రతిష్ఠించబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలు. అంటే ఫ్యూచర్లో దహన బలం ఇవ్వడానికి ప్రతి, అంటే ఇంకా అది మాకు దేనికి వాడడం, ప్రతిష్ఠించేశారు 600 ఎద్దులు, 3000 గొర్రెలు. ఇందాక చెప్పాను ఇవన్నీ మన సాంప్రదాయాలకు సంబంధించినవి కావు, పాత నిబంధనలో ఇస్రాయల్ సంబంధించిన సాంప్రదాయాలు కొన్నిసార్లు అర్థం కావు. మనం ఇలా చెయ్యం, ఎందుకంటే ఒక అన్నిటికీ బదులు ఒకే ఒక పదం మనకి ఎవరు యేసు క్రీస్తు. హల్లెలూయా. ఎంత ఫ్రీ అయిపోయి మనం, లేకపోతే ఎక్కడ మనం అట్ని మెయింటైన్ చేసేది,
అది ప్రతిష్ఠించినప్పుడు మనం ఒక ఎద్దును ప్రతిష్ఠించామనుకోండి, దాన్ని బలిచ్చేంత వరకు దాన్ని జాగ్రత్తగా ఉంచాలి కదా, చాలా జాగ్రత్తగా ఉంచాలి. దాని విషయంలో మనం పట్టించుకో, కాలు విడిపోకుండా చేయలేదు, దానికి ఏం అవ్వకుండా కాపాడాలి. ఎందుకంటే దానికి అవయవం ఏదైనా పాడైనప్పుడు దాన్ని బలర్పించకుండా. కాబట్టి మనం దేనిని ప్రతిష్ఠిస్తే ఇక దాన్నే కాపాడాల్సి కూర్చోవాలి. ఆ పరిస్థితి లేదు. హల్లెలూయా. ఎంత సింపుల్, రొట్టె ద్రాక్షాల సరిపుల మనం ఉండండి. వెరీ సింపుల్. నా కాడి సులువు, నా భారము ఏరికరించాడు ప్రభు. నిజంగా ఆ దాన పనులు, ఆ అర్పణలు నైవేద్యం చచ్చిపోతాం మనం. మన ఆర్థిక స్థితికి ఆచారాలు నెరవేర్చడానికి అప్పులు పాలైపోతుంది కదా. ఎక్కడ ఒక గొర్రె పిల్ల 20,000 రూపాయలు ఉండదు కదా, గొర్రె పొట్టేది ఎక్కడ మెయింటైన్ చేస్తాం. అందుకని హిందువు చాలా మంది అప్పులు పాలైపోతారు. సంవత్సరం వాళ్ళు అప్పులు చేసి చేస్తుంటారు. అవన్నీ కూడా ఎప్పటికీ చేయరు వాళ్ళ అప్పులు. అలాంటి స్థితి నుండి దేవుడు మనల్ని బయటికి లాగేశాడు. హల్లెలూయా. ఏ ఆచారాలు లేవు మనకి, ఏ సాంప్రదాయాలు లేవు కదా మనకు. ఏ బరువు మన మీద పెట్టలేదు. సంవత్సరానికి ఒకసారి మీరు విషయం రావాలంటే చచ్చిపోతుంది కదా. బతుకులో ఒక్కసారైనా మక్కాకి వెళ్ళాల్సి ఉంది కదా వాళ్ళకి. మనకి ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు. మీ ఇల్లే మీ విషయం అనేసాడు అంటే హల్లెలూయా. మీ ఇల్లే మీ విషయం మన మీద లేదు. ఎంత ఫ్రీ, ఎంత స్వేచ్ఛ ఇచ్చారు మనకి. వాక్యం, పాటలు, ప్రార్థనలు అంతే. ఫ్యామిలీ ప్రేయర్, చర్చ, అది కూడా వారానికి ఒక పూట. ఎంత సులువుగా ఉంది. ఇది కూడా పాటించకపోతే ఇంకెందుకండి. అక్కడ నుండి ఇక్కడ తీసొచ్చారు మనం. అంత బరువు బాధ్యత నుంచి ప్రభువు విడిపించేశాడు మనల్ని. కొత్త మీరు చేయలేరు, ఈ పనులన్నీ నేనే మోసేస్తా నా జీవితంలో అని ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద మనిషిగా బతికి బలి పశువుగా బతికి బలైపోయాడు. ఇక మీ ఆచారాలు ఏదో ఆత్మతో సత్యంతో ఆరాధించుకుంటారు. ఆత్మలో ఏసయ్యా అంటే కనెక్ట్ అయిపోతారు. ఏసు 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 రక్షకుడా రక్షకుడా రక్షకులా. మీరు అలా పొందుతుంటారు అంటే పలికేటప్పుడు అంత జ్ఞాపకం చేసుకోవాలి. సర్వసృష్టికర్త అయిన దేవుడు, సర్వజ్ఞాన సంపూర్ణుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సార్వభౌమ అధికారం గల దేవుడు, స్వయం ప్రభుడు, సర్వవ్యాపి, సర్వోన్నతుడు, సర్వకృపాది, యెహోవా సర్వోపకారి, అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అనాది కాలంలో, ఆది కాలంలో, ఇప్పుడు, అంతం, అనంతం, ఎప్పుడు ఉన్నవాడు, నేను ఉన్నానన్నవాడు, అవన్నీ ఆయన లక్షణాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. జాలి, దయా, కరుణ, కటాక్షం, ప్రేమ, వాత్సల్యం, కనికరం, మంచితనం, విశ్వాసం, నమ్మకత్వం, దేవుడు, అవన్నీ జ్ఞాపకం చేస్తుంటూ యేసు 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 రక్షకుడా రక్షకుడా అని మీ ఆత్మ అనుకుంటే ఏ బరువు అక్కర్లేదు, ఏ నైవేద్యాలు అక్కర్లేదు, ఏ అతి ఏ అక్కర్ మీ ఆత్మలో ఆయన ఆరాధించుకుంటే చాలా. ఎంత స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ మామూలు కాదండి. స్వేచ్ఛ అప్పుడు ప్రజలు ఆ బరువు నైవేద్యాల కోసం ఎంత ప్రయాసపడేవారో అదంతటి చూస్తుంటే అందుకే ప్రయాసపడి భారం వస్తున్న సమస్యన ప్రజలను ఆయుద్ధండి. ఇది మీద బరువు, యాగాలు, నైవేద్యాలు అక్కర్లేదు. అదే నేనే నెరవేర్చేస్తాను. నేను సాత్వికులను దీన మనసు గలవాడు కనుక నా మీద మీ మీద నా కాడి ఎత్తుకోండి. ఎందుకంటే నా సులువైన కాడి, కర్మపాల కాడలేదు. సులువు భారం, నా భారం తేలిక. అండి నా ప్రేమ కాడి ఎత్తుకోండి. మీకు విశ్రాంతి సన్నాడు 35వ వచనం. సమాధాన బలి పశువుల క్రొవ్వును, దహన బలి పశువులు, దహన బలికి ఏర్పడే పానార్పణము సమృద్ధిగా ఉండండి. ఈ రాజున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగాయి. బలు మనం ఎక్కలేదు కానీ క్రమం మనకి కావాలి, అంతే కదండి. ఇప్పుడు అక్కడ సమాధాన బలు పశువుల క్రొవ్వు ఉంది, మనకి ఇక్కడ వాక్యం ఉంది కదండి. పాటలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, మనకి ఇక్కడ ప్రార్థనలు ఉన్నాయి, వాటి బదులు ఏమి ఉన్నాయి, ఇవన్నీ మనకు ఉన్నాయి. మనకు కూడా సమృద్ధిగా ఉన్నాయి కదండి. అక్కడ వాడికి అన్ని సమృద్ధిగా ఉన్నాయట, మనకి సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ మందిర సేవ ఎలాగైతే హిజ్కియా చెప్పినట్టు జరిగిందో, క్రమంగా జరిగిందో, ఇక్కడ మనం హిజ్కియా అవుతుంది అని తెలుసుకోండి.
హిస్కియాలో మనకు ఎవరు చూడాలి? హిస్కియా అంటే మంచి విషయాల్లో హిస్కియా బలహీనంలో యేసు ప్రభు చూడం, హిస్కియా వర్చస్ లో మన యేసు ప్రభు చూస్తాం. అక్కడ మందిర సేవ క్రమముగా జరిగాను. ఇప్పుడు మనం కూడా క్రమంగా సిస్టమేటిక్గా చక్కగా అందంగా ఆయన ఆరాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతే కదా ప్రయత్నమేనండి, ఫుల్ఫిల్మెంట్ అంటే 100% మనం చేయగలం ప్రయత్నమే. ఆ ప్రయత్నానికే మారుతాయి సార్ అది సంగతి. నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. కనుక టైంకి రావడం అది కదా, అది కూడా క్రమంలో పాట కదా టైంకి రావడం. మాస్టర్ చెప్పేటట్టు బైబుల్ చూసి ఆ బైబుల్ వచ్చిన అలా ఉండవో లేవో చూడాలి కదా, అవసరమైతే అండర్లైన్ చేసుకోవడం, నోట్స్ రాసుకోవడం. ఒక మాస్టర్ నోట్స్ ఇస్తే ఆ నోట్స్ రాసుకోవడం, మాస్టర్ మీ ఇంటికి వెళ్ళి చదవండి అంటే మళ్ళీ చదవడం, వెళ్ళి క్రమం అనమాట ఆరాధన క్రమం. ఇది పెద్ద పరువైన విషయాలు కాదే, అక్కడ పరువైన విషయాలు కూడా క్రమంగా ఉన్నారు. మనం సులువైన విషయాలు ఎందుకు క్రమంగా ఉండలేకపోతున్నాం కదండి? డిసిప్లిన్ కదండి, క్రమ శిక్షణ క్రమంగా చేసేది కదా క్రమశిక్షణ. గనుక ఇవన్నీ కూడా మనం రోజు నేర్చుకుంటాము. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు అంటాం, 3 గంటలకు ప్రార్థన చేయగలండి అంటే ఇదంతా ప్రార్థనే, నేర్చుకోవడం కూడా ప్రార్థన. సండే ఆరాధన అంటాం, ఈ 3 గంటల ఆరాధన చేయగలండి. ఇదంతా కలిపితే ఆరాధన, ఇదంతా కలిపితే ప్రార్థన. అదే కనుక అక్కడ మందిర సేవ క్రమముగా జరగను అన్నట్టుగా ఈరోజు మనం అందరం కలిసి, నేను ఒక్కడే చేయలేనండి, నేను నా ఫ్యామిలీ కూడా కలిసి చేయలేను, మనం అందరం కలిస్తే అది క్రమంగా అవుతుంది. ఇప్పుడు ఎవరైనా కొత్తలో వచ్చారు పలకరించండి అంటాను, నేను పలకరించలేను అందరినీ. మీరు బాధ్యత తీసుకోవాలి, క్రమంలో అదో పార్ట్, అదో క్రమం. కొత్తలను ఎవరైనా తీసుకోండి, చర్చస్ వెళ్ళి కూడా చాలా మంది క్రైస్తవులు ఇళ్లలో ఉంటారనుకోండి, వాళ్ళు ప్రేరేపించి పట్టుకొని వచ్చి కూర్చోబెట్టండి, అది కూడా ఒక క్రమం కదా ప్రతిదీ కూడా. తర్వాత ప్రేయర్ పాయింట్స్ అసలు ఫస్ట్ మా ప్రతి వారం ఒక నోట్బుక్ లో రాసుకుని ఇక్కడ చదివేవాళ్ళం, ప్రార్థన చేసేవాళ్ళం. మా టైమ్స్ కరోనా టైం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం టైం, కాబట్టి అది మానేస్తాం. మీలో బుక్ పెట్టుకోండి, మీలో బుక్ పెట్టుకొని రాసుకోండి. ఇక్కడ సాక్ష్యం చెప్పిన వాళ్ళు ప్రేయర్లు రాస్తారు ప్రతి వారం, లేకపోతే చర్చిలో పలకిస్తారు కదా, పలకించేటప్పుడు ఏమి ప్రేయర్ పాయింట్స్ వస్తే చెప్పండి అని రాసుకొని మీరు ఇళ్ళతో చేయండి. అదొక క్రమం, ఆధ్యాత్మిక క్రమం. క్రమముగా జరగాలి మందిర సేవ, అప్పుడు ఆయనకు సంతోషం. బైబిల్ ఎందుకు అవన్నీ రాయబడ్డాయంటే మన కోసమే. 36వ వచనం, ఈ కార్యం అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దాన్ని చూచి హిజ్కియాను జనులందరూ సంతోషించలేదు. అప్పటికప్పుడే అంటే 10 సంవత్సరాలు ప్లాన్ చేసింది కాదట, హిజ్కియా ఇలా రాజ్య సింహాసనం ఎక్కాడు స్టార్ట్ చేయదు అంతే కదండి, స్టార్ట్ చేస్తామా మందిరం తెరవండి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, 2 వారాల్లో మొత్తం కంప్లీట్ చేశారు. అప్పటికప్పుడు జరిగిపోయింది అనమాట. హిజ్కియా మనసు ఆలోచన వచ్చింది, పరిశుద్ధాత్మ సాయం చేశాడు, నెరవేర్చేశాడు అంతే. సిద్ధపడడానికి ఏమి లేదు, అక్కడ ఎన్నో దశాబ్దాలు ఆగిపోయింది మందిర సేవ. ఎప్పటి నుందో అవన్నీ కూడా దేవాలయంలో నిషిద్ధ వస్తువులతో నిండిపోయింది. పాటలు మర్చిపోయారు, వాక్యాలు మర్చిపోయారు, ఆరాధనలు మర్చిపోయారు, బలులు మర్చిపోయారు, అన్ని మర్చిపోయారు, అసలు దేవుడే మర్చిపోయారు. ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మంది రాజులు కలిసిపోయారు, ఈ డాడీ కూడా ఆహాసం ముందుకు వెళ్ళిపోయాడు, ఇవన్నీ పాడు చేసిన వెళ్ళిపోయాడు. ఈ డాడీ హెచ్ఆర్ నా తండ్రి అవన్నీ మందుల క్రమాన్ని పాడు చేసి వెళ్ళిపోతే ఆ పాడు చేసింది 2 వారాల్లో సక్సెస్కి ఎంత దేవుని కార్యం జరగాలండి. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరచు, దేవుడు ఏం చేశారు జనులకు సిద్ధపరచాడట, అది చూసి హిజ్కియాను జనము సంతోషించి దేవుడు మన కోసం సిద్ధపరుస్తాడు.
తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు వారికి అనుగ్రహించుకున్నాడు. దానికి అక్కడ సిద్ధపరుచున్నాడు పెట్టుకోండి. ఇంకో మీనింగ్, ఆయన సిద్ధపరుస్తాడు. ఇంకొక కాదు, నా తండ్రి ఇంత అనేక నివాసం, నేను మీకు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి వెళుతున్నాను. ఆయన సిద్ధపరుస్తాడు. తల్లి పిల్లల కోసం ఫుడ్ ఎలాగైతే సిద్ధపరుస్తుందో, మనం ఏసే మన కోసం దైవభక్తికి నీ జీవముకు కాదు సమస్తము సిద్ధపరుస్తాడు. అప్పటికప్పుడే చదివించేస్తాడు. హల్లెలూయా. మనం ప్లాన్ చేయకుండానే అద్భుతంగా సమకూర్చేస్తారంటే, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు కదండి. సిద్ధపరుస్తాడు. మన దేవుడు సిద్ధపరిచే దేవుడు, సమకూర్చే దేవుడు. ఆయన ఉన్నాడు మనకి. అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు మారనివాడు. అబ్బా, ఆ మాట నాకు ఎంత ఇష్టమో. ఎందుకంటే మనుషులు చాలా మంది ఎంత ప్రేమించినా ఆ ప్రేమలో మారిపోతాయండి. హెచ్చు తగ్గు ఉంటాయి కదా, ఫ్లక్చుయేట్ అవుతుంటాయి కదా. ఏసయ్య అలా కాదు. అది నాకు ఎంత భరోసా. మనుషులు నన్ను ఎక్కువ ప్రేమిస్తారు, ఇప్పుడేమో తక్కువ ప్రేమిస్తారు అనే మాట నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా పరిమిత సమస్య నాకు లేదు. ఆయన ఎప్పుడు ఎక్కువగా ప్రేమిస్తుంది దశ, ఇక అది అబద్ధం కాదంటే మీకు కూడా అలా అనుకోండి. ఆయన ఎప్పుడు ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీరు చేసిన తప్పును బట్టి ప్రేమ తగ్గిపోదు. మీ ప్రేమలో లోటు వచ్చినా ఆ ప్రేమ తగ్గదు. ఆ ప్రేమ ఎక్కువ అయ్యేలా కూడా మీరు చేయలేదు. ఎందుకంటే ఆలు ఎక్కువ ఉంది. అది సినిమాలో ప్రాణం పెట్టేటప్పుడు ఎంత ఎక్కువగా ప్రేమించి ప్రాణం పెట్టారో అంతే ప్రేమతో ఇప్పటికీ ప్రేమిస్తారు కాబట్టి ఆయన ఇంకా అధికంగా మిమ్మల్ని ప్రేమించేటట్టుగా మీరేమీ ఎక్స్ట్రా చేయలేరు. చేయడానికి లేదు ఇక మనకి. ఆల్రెడీ పీక్ లెవెల్ ప్రాణం పెట్టేసట్టుగా ప్రేమిస్తారు కదా. అంతకంటే ఇంకేంటి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తారు, ప్రేమిస్తారు. ఆయన మారడు. మనుషుల ప్రేమ మార్చినట్టుగా మారదు. అది భరోసా కనుక అటువంటి ఏసయ్యను మనం క్రమంగా సేవిస్తే, అటువంటి ఏసయ్యను మనం క్రమంగా ప్రేమిస్తే అప్పటికప్పుడు ఎన్నో చేస్తాం. హల్లెలూయా. ఆయన మన కోసం చాలా సిద్ధపరచారు, చాలా సిద్ధపరచారు. మనం ఊహించలేని గొప్ప విషయాలు సిద్ధపరచారు. ఊహించకొస్తే అదే భరోసా అండి. ఇంట్లో ఉంటే బెంగగా ఉంటుంది, భయంగా ఉంటుంది. వాక్యం వినంత వరకు ఏంటి బాబు నా పరిస్థితి, ఒకదానికి ఒకటి 100% ఆపోజిట్గా ఉన్నాయి. ఇటైతే ఇదడ్డు, అటు వస్తే అదడ్డు, దిక్కులు తాడైపోయిన నా పరిస్థితి. ఇక నా బతుకు లేదు, అయిపోయింది, నో సఫా. అందుకున్న టైంలో దేవుని వాక్యం దగ్గరికి మీరు వచ్చేసారా, అవన్నీ కరిగిపోతాయి. హల్లెలూయా. దేవుని వాక్యం అంత శక్తి. అందుకని మానకండి, దేవుని సన్నిధికి వచ్చే అవకాశం విడిచిపెట్టకండి. ఓకే, నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తా. 30 మరియు హిజ్కియా మంచి ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో యెహోవా మందిరము రావలసిందని ఇశ్రాయేల్ వాళ్ళందరికీ గమనించిన అక్కడ యూదా వాళ్ళందరికీ వర్తమానములను ఎఫ్రామీయులు మనుషుల వారికి పత్రికలను పంపిన. హల్లెలూయా. ఏమైందంటే ఈ 13వ రాజండి, హిజ్కియా 13వ రాజు. రెహబాము కాలంలో విడిపోయండి యూదా ఇశ్రాయేల్. గోత్రాల ఇశ్రాయేల్ వారిని ఉత్తర రాజ్యం అన్నారు, రెండు గోత్రాల యూదా వారందరినీ దక్షిణ రాజ్యం అన్నారు. 19 ఇశ్రాయేలు రాజులు, 20 యూదా రాజులు. 19 ఇశ్రాయేలు రాజులు, 20 యూదా రాజులు. 10 గోత్రాల ఇశ్రాయేలు వారిని ఉత్తర రాజ్యం అన్నారు,
రెండు పక్కల యూద వారందరినీ దక్షిణ రాజు అన్నా. ఓకే, రెహబాం టైం విడిపోయారు కదండి, వాళ్ళని కలపడానికి ట్రై చేస్తాను కదా. పస్క పండుగ చాలా గొప్ప ఘనంగా చేద్దాం, రండి రండి అందరూ కలిసి చేద్దాం. మా దేవుడు మీ దేవుడు ఒకటే కదా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విషయంలో విడిపోయినప్పటికీ భాష ఒకటే కదా అదనమాట అని ఏం చేశాడంటే, హిస్కియా ఇస్రాయేల్ వారందరికీ యూదా వారందరికీ వర్తమానములను ఎఫ్రాయిమీయులకు మనషే వారికి పత్రికలను పంపిన మళ్ళీ స్పెషల్గా అంటే సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదు అది చేస్తారు హిస్కియా. ఆయన సమాధాన పరచాలని ప్రయత్నం చేస్తారు, రెండు రాజ్యాలు విడిపోయిన రాజ్యాన్ని సమాధాన పరచాలని ప్రయత్నం చేస్తారంటే హిస్కి ఎంత అద్భుతమైన ఇస్తాడు. మనం కూడా అలా చేయాలన్నా, విడిపోయిన కుటుంబాలను కలపడానికి మనం ఏదైనా ప్రయత్నం చేస్తాం అంటే చదువుతో లేదు తెలియదు అక్కడ, అందరూ దాన్ని రెస్పాండ్ అవ్వలేదండి, కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కొంతమంది ఎగతాళి కూడా వచ్చేసారు కథ చదువుతాం మన అంశం. మన ప్రయత్నం కూడా అంత సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ ప్రయత్నం అయితే చేయాలి కదా, మనం ప్రయత్నం అయితే చేయాలి. పెళ్ళో పుట్టినరోజు ఏదో సందర్భం తీసుకుని గొడవాల్సిన కుటుంబాలకి పిలిచి అదంతా కూర్చోబెట్టి భోజనం చేసి అదంతా మాట్లాడుకునే చేస్తే బాగుంటుంది కదా. సమాధాన పరిచర్యలు రెండవ చూడండి 36 సేవకు చాలంత మంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించు కొనకుండుట చేత జనులు యెరూషలేములో కూడుకొనకుండుట చేతను మొదటి నెలయందు పస్కా పండుగ జరగకపోక అక్కడ చిన్న బ్రేక్ వచ్చింది. అసలు యాక్చువల్ మొదటి జరగాలి ఆటంకం అంటే సేవకు చాలంత యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకోరు, ఇలాంటి ప్రతిష్ఠించుకుంటే ఇంకా వాళ్ళు ఏ పని చేయకూడదు, ఇంకా వ్యాపారాలు అవన్నీ పక్కన పెట్టేసి మందిర సేవలు కూడా ఉండాలి, పనులు అర్పణలు నైవేద్యాలు వాటిని తయారు చేసుకోవడం అని ఆ బల్లు వేసేప్పుడు ఆ చర్మాలు వలసడం బల్లి అవన్నీ కూడా చూసుకోవాలి, వాళ్ళు కట్టిన ప్యాచ్లు అంతా చూసుకోవాలి. అయితే దానికి సరిపడా సేవకులు లేరు. తర్వాత జనులు యెరూషలేములో కూడుకొనకుండా చేతను మొదటి నెల పస్కా పండుగ జరగకపోగా రాజును అతని అధిపతులను యెరూషలేములో ఉన్న సమాజ కుమారులను దాన్ని రెండవ నెలలో ఆచరిపోవాలని యోచన చేసింది. అంటే పోస్ట్ పోన్ అయినా పచ్చేద్దాం కానీ మానద్దు, క్యాన్సిల్ చేయొద్దు, అది ఆశ క్యాన్సిల్ చేయొద్దు, పోస్ట్ పోన్ చేద్దాం, దాన్ని మానేయద్దు. ప్రభు వల్ల మనం చాలా కాలం పోస్ట్ పోన్ చేసాం, కరోనా టైంలో చేయలేదు, కానీ మనం మానవైతే అవకాశం దొరికితే ఆచరిస్తాం. వాళ్ళు పస్కా పండుగ ఎలాంటి మనకి ప్రభు వల్ల రాంది కదా, కాబట్టి మొదటి నెల అవ్వలేదు, ఓకే క్యాన్సర్ అంటావా, మీ బైబిల్ చదవడం ఈ వారం అవ్వలేదు, క్యాన్సర్ మీకు ఎప్పటికీ చదవలేకపోతారు బాబు, క్యాన్సర్ అనుకోకండి, ప్రయత్నం చేస్తూనే ఉండండి, ప్రయత్నం చేస్తూనే ఉండండి, దేవుడు మీకు అనుకూల సమయం తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. ఓకే, నేను ఇప్పుడు క్లోజ్ చేస్తే మంచి చదవడం ఎందుకంటే పావుత కొండుకంటే మన ప్రభు బాలకులు ఆశించాలి కనుక రైట్ మనం మూడో నాలుగు వచ్చి నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. రైట్ ప్రార్థన చేద్దాం, అనాథ బాబు గారు ప్రార్థన చేయండి సార్ వాకింగ్ కోసం. మహాపరిశుద్ధురాలు తండ్రి ప్రేమ చేత రక్షించండి, నిబంధన చెల్లిస్తున్న తండ్రి, ఈ దినాన్ని చూడలేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు తండ్రి, వారందరి కంటే మేము గొప్ప వాళ్ళం కాదు కానీ అయినా మీ ప్రేమ చేత బ్రతికించండి, మీ వాక్యం ద్వారా తండ్రి మాట్లాడే మాతో మాట్లాడిన వాటిని బట్టి నిబంధన ఆశీర్వదించండి, వచ్చినటువంటి దీవించి ఆశీర్వదించండి, మరొకగా నీ సంగతి ఎదిగే భాగ్యాన్ని అందరికి దయచేయమని ఎవరు వస్తారు
ఒక ఫ్యామిలీ భార్య భర్తలు ఎవరైనా అండి తప్పకుండా నేను నిన్ను అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకుంటుకైతే చేయడని చెప్పండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము ఉన్న కొత్త నిబంధన మీరు తినందు చాలప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకైతే చేయడని చెప్పండి. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్ర చాలినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణము ప్రచురించదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్ర త్రాగిన వాడు ప్రభు యొక్క శరీరము గుర్చు రక్తము గుర్చు అపరాధేయులను. కాబట్టి ప్రతి మనుషులు తన్ను తాను పరీక్షించుకున్న వాళ్ళు అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంచి త్రాగవలను. రామకృష్ణ ప్రార్థించండి. స్తోత్రం అయినా పరిశుభ్రాలు తండ్రి, కొందరు స్తోత్రాలు ప్రభావం రక్షణ ఈ రీతిగా తండ్రి మీ పరిశుభ్ర దినాడు ప్రభుత్వం సన్నిధిలో కూర్చుని ప్రభావం ఆరాధించడానికి తండ్రి ప్రభావం ఒకటి ఒక భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ప్రభావం. కాకపోతే ఏ యోగ్యత లేని పరిస్థితి లేకపోయింది ప్రభావం అన్న ఇంకో తండ్రి పాపలు ఎందు కానీ నన్ను మమ్మల్ని ప్రేమించి తండ్రి గద్దరే వచ్చిన ఉదాహరణ బట్టి మీకు వందనాలు స్తోత్రం. అయినా మా అతిక్రమం మా దోషం మా నేరం తండ్రి ప్రభావ నన్న నిజంగా శిలువలను కాల్చినటువంటి రక్తం బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నన్ను ఆకర్షణ శిల్ల ప్రేమ పెట్టారు తండ్రి కదా నన్ను ఒక విందు రావడానికి ఒక విమోచన ఇవ్వడానికి తండ్రి ప్రభావ మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి తండ్రి ప్రభావ నన్ను వంత ప్రయత్నం చేయడానికి ప్రభావం ప్రేమ పెట్టారు తండ్రి. అంత గొప్ప దేవుడు నాయన అందరి బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఇంకొక ప్రభావ పనుల పాలు పెడుతుందిగా తండ్రి ప్రభావ నన్ను మీ అపకాయాలను మాకు జరిగించండి. నన్ను మా అపరాధం కోసం అన్ని తండ్రి ప్రభావం సెలవులు ఒప్పుకుంటున్నాం తండ్రి. అనాథండి దయచిత్రాన్ని కట్టుకుని క్షమించి ప్రభావండి ముందుకు సాగడానికి మాకు సహాయం చేయమని కొద్దిపాటి ప్రార్థన కాసిన చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Oh,
ప్రార్థన చేసుకుని కూర్చుందాం. ప్రభు శరీరం ప్రభు రక్తం మన కోసమే చిందించబడాలి, మన కోసం అర్పించబడింది, అప్పగించుకున్నాడు, మనకు అప్పగించాడు. ప్రార్థన చేసుకుని థ్యాంక్స్ చెప్తూ ఎవరితో సమాధాన పడాలి, ఎవరితో ప్రేమగా మళ్ళా పలకరించాలి, మాట్లాడాలి, ఎవరిని క్షమించాలి, ఎవరిని క్షమాపణ అడగాలి, పరిశుద్ధాత్మ సహాయం తీసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయం తీసుకొని తీసుకుందాం. స్తోత్రము తండ్రి, మా సమాధానకర్త. సమాధానం అయితే మాకు ఇవ్వకపోతే మేమందరూ ఎప్పుడో నాశనం అయిపోతుంటాం. మనుషుల మధ్యన సమాధానం, మాకు నీకు మధ్యన సమాధానం, మాలో మాకే సమాధానం, ఇవన్నీ నీ వల్ల చదివేస్తుంది. ఈ ప్రపంచం సమాధానం అనే మాట నీవేది? అసలు నీవే సమాధాన కర్తవు, సమాధాన అధిపతివి. నేను ప్రభువా నీకు అప్పగించుకుంటున్నాను. ఈ పనుల ఆచరించట్లో మీ మరణమును జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేస్తాను. మా పాపాలు క్షమించడానికి, పరిశుద్ధపరచడానికి మీ శరీరాన్ని ఆహారంగా చేసేసావు, మీ రక్తాన్ని పానీయంగా చేసేసావు. కాబట్టి మేము ఒకరిలో ఒకరు క్షమాపణ ప్రేమ కలిగి జీవించడానికి మీకు కృపదయచేయండి. మాలో బలహీనతలు ఉన్నాయి, ఆ బలహీనత నుంచి విడిపించుతాను. మీ పరిశుద్ధతలోకి నడిపించు ప్రభువా. మాకు అసాధ్యం, మీకు సాధ్యం. చెడ్డ మాటలు, చెడ్డ చూపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికలు, చెడ్డ క్రియలు, చెడ్డ నడవడిక, చెడ్డ జీవిత విధానం, ఇవన్నీ మార్చివేసే శక్తి నీకుంది ప్రభువా. మేము నశించిపోయిన వారు వెతికి రక్షించడానికి వచ్చావు కదా తండ్రి. దొంగ దొంగతనం, హత్య, నాశనం చేయటకు వచ్చినా మరి దేనికి రాడు? అయితే గొర్రెలకు జీవం, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చారు కదా తండ్రి. ఆ సమృద్ధి జీవం మాకు కావాలి. మీరు సహాయం చేయండి. ఈ బలలో పాల్గొన్న ప్రతి బిడ్డలు పేరు పేరు దర్శించి దీవించడం. ఇంకా ఎంతమంది పాల్గొలేకపోయారు వారికి అవకాశం దయచేయడం. యేసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. లేచి మన కానుకలు సమర్పించుకుందాం. మరి ఎవరు ప్రత్యేక పాత పాడండి. నీవు చేసిన ఉపకారములకు నీవే చెయ్యుదురు. నీవు చేసిన